హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఈ వీడియోలో ఇంకొక స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రీవియస్ గా మాట్లాడిన వాటికి ఈ రోజు మాట్లాడుతున్న దానికి ఉన్న తేడా ఏంటంటే ఈ స్ట్రాటజీకి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది సో జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ఈవెన్ ఏదైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఫోకస్ కంప్లీట్ గా చేయలేం సెకండ్ టు సెకండ్ మార్కెట్ ని గమనించకపోతే మార్కెట్ మూవ్ అవుతుందని ఫియర్ ఆర్ మార్కెట్ రిలేటెడ్ గా రిస్క్ ఎక్కువగా ఉంటుంది సెల్లింగ్ రిలేటెడ్ గా అనుకుంటే దెన్ ఈ స్ట్రాటజీ మీకు బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ వీడియోలో మనం స్ట్రాటజీని కవర్ చేస్తాం తర్వాత లైవ్ ట్రేడ్ అండ్ ఈ స్ట్రాటజీని మనం అప్లై చేయడానికి మన దగ్గర ఎంత డబ్బులు కావాల్సి వస్తుంది దాని తర్వాత ట్రేడ్ తీసుకున్నాం కదా దాని తర్వాత అడ్జస్ట్మెంట్స్ మార్కెట్ మనకి ఆపోజిట్గా మూవ్ అవుతాయి అండ్ ఇవాళ ఎలాంటి కేసును తీసుకున్నానంటే స్ట్రాటజీ మనం తీసుకున్న తర్వాత ఇది న్యూట్రల్ స్ట్రాటజీ కదా మార్కెట్ ఎటు మూవ్ అదని తీసుకున్న స్ట్రాటజీ బట్ మనం తీసుకున్న తర్వాత మార్కెట్ సడన్గా టాప్ సైడ్కి ర్యాలీ అయింది నియర్లీ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ పాయింట్స్ దగ్గర ర్యాలీ అయింది అండ్ అక్కడ నుంచి అగైన్ ఫాలో అవడం స్టార్ట్ చేసింది సో ఇంచుమించుగా చూస్తే మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చింది కానీ ఈ లోపు పెరిగింది పడింది ఎక్కువగా ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ పాయింట్స్ దగ్గరగా సో పెరుగుతున్నప్పుడు చేసిన ని పడుతున్నప్పుడు ఎలా మనం చేంజ్ చేసాం ఎలా బ్యాలెన్స్ చేసాం అనేది మీకు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కంప్లీట్ మీ ఎనర్జీ అంతా కూడా ఈ వీడియో మీద పెట్టడానికి ప్రయత్నించండి బికాస్ ఇది ఒక లెవెల్ అబోవ్ ఉంటుంది ఏదో ఒకటి చేస్తూ విందా అర్థమైపోతుంది లేదు సింపుల్గానే ఉంటుంది అనుకోకండి నేను మీకు చెప్పేది సింపుల్గానే చెప్తాను బట్ మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి అది మీకు రిజిస్టర్ అవ్వాలంటే మిగతా పనులను కొంత పక్క నుంచి ఈ వీడియోని వాచ్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఫ్రెండ్స్ ఆప్షన్స్ రిలేటెడ్గా చేస్తున్నారు సో దీని రిలేటెడ్గా క్యాపిటల్ ఎక్కువగా ఉండాలి ఈక్విటీని త్వరగా స్టార్ట్ చేయండి అంటున్నారు సో నేను మిమ్మల్ని అడిగాను క్లియర్గా ఇది స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ ఈక్విటీ చేద్దామా ఎఫ్ఎన్ఓ చేద్దామా అని సో మీరు సెలెక్ట్ చేసింది ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ దట్ టూ సిక్స్టీ త్రీ పర్సెంట్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఇది చేస్తున్నాను సో మీకు వీడియో ఒకట్లా కనిపిస్తుంది కానీ ఇది నేను మల్టిపుల్ డేస్ రికార్డ్ చేస్తున్నాను లైక్ లైవ్ ట్రేడ్ ఒకరోజు రికార్డ్ చేస్తున్నాను అడ్జస్ట్మెంట్ ఒకరోజు రికార్డ్ చేస్తున్నాను అండ్ దాని రిలేటెడ్ ఉన్న రూల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే థిరికల్గా ఉన్నది రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బికాస్ ఇదంతా కూడా హవర్స్ ఆఫ్ వీడియో అనమాట ఎడిట్ చేసి మీకు ఇంత టైంకి వస్తుంది అంతా ఒకే టైంలో చెప్పాలంటే ఎనర్జీ ఎక్కడ లో అయ్యి ఏదో ఒక పాయింట్ని అంతే కదా ఏముందిలే అని కవర్ చేస్తానేమో దెన్ బిగినర్స్ ఒక క్లారిటీ ఉండదేమో వీడియో చూసిన వాళ్ళకు ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంచేలా చూద్దామని మల్టిపుల్ డేస్ రికార్డ్ చేస్తున్నాను అండ్ నేను చెప్పాల్సిన నీడ్ అయితే లేదు ఇంకా ఏ వర్క్స్ ఉంటాయి టెలిగ్రామ్ రిలేటెడ్గా మన మెయిన్ ఛానల్ రిలేటెడ్గా సో ఇన్ని చేస్తూ ఈ వీడియోస్ అయితే అవుతున్నాయి బట్ యాజ్ సూన్ యాస్ పాసిబుల్ ఈ సిరీస్ని కంప్లీట్ చేసి అలా అని క్విక్గా కంప్లీట్ చేయాలని ఏదో ఇలా చెప్పాలని కాదు చేస్తే బెస్ట్ లేదంటే ఆ వీక్ గ్యాప్ అనేది తీసుకుంటాను కానీ బెస్ట్ వీడియోనే వస్తుంది సో ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఈక్విటీ రిలేటెడ్ గా ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న బోల్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా మన ఛానల్లో వారి ఇతర ఛానల్స్ లో వారి ఇతర కోర్సెస్ ని మీరు అటెండ్ అయ్యి కూడా నేర్చుకునే ఉంటాయి కదా వాటి రిలేటెడ్ గా క్లారిటీ ఉన్న వాళ్ళు ఈక్విటీ సిరీస్ ని చూడాల్సిన అవసరం లేదు బట్ ఎన్ని నేర్చుకున్నా అసలు ఏం చేయాలో క్లారిటీ రావట్లేదు అనుకున్న వాళ్ళకి నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను మీకు నేను ఈక్విటీ రిలేటెడ్ గా ఒక క్లారిటీ నైతే ఈక్విటీ సిరీస్ లో తప్పకుండా ఇస్తాను కాన్సెప్ట్స్ ని బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ కూడా మీకు ఒక క్లారిటీ యాజ్ ఆప్షన్ సిరీస్ లో ప్రొవైడ్ చేస్తున్నట్లే అక్కడ కూడా వీడియోస్ అయితే వస్తాయి బట్ ఇక్కడ వర్క్ చేస్తున్నది మేమిద్దరమే కాబట్టి అండ్ చేస్తున్న వర్క్స్ ఇన్ండేసరికి కంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నాం స్పెషల్లీ టెలిగ్రామ్ కూడా మా దగ్గర నుంచి ఎక్కువ టైం తీసేసుకుంటుంది ఈవెన్ ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా అడ్జస్ట్మెంట్ ని నేను ముందుగా కూడా రికార్డ్ చేస్తాను బట్ అది మరి ఎక్కువ లెంత్ వచ్చింది అనిపించింది ఇంకా సింప్లిఫై చేసి ఇంకా షార్ట్ గా మన వాళ్ళకి టైం తగ్గిస్తూ సేమ్ క్వాలిటీని ఎలా మెయింటైన్ అని రిపీటెడ్ గా ట్రై చేశాను అండ్ ఈవెన్ ఇవాళ మీకు అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో స్టిల్ ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఇది మీకు బెటర్గా వస్తే ఇది మీకు కనిపిస్తుంది వీడియోలో ఇఫ్ ఇన్ కేస్ ఇది బెటర్గా లేకపోతే ముందున్న వాటిల్లో ఏది బెటరో ఏ అవుట్పుట్ బాగొచ్చిందో దాన్నే నేను మీకు అప్లోడ్ చేస్తాను సో వీడియో మీకు వన్ అవర్ వస్తుందంటేనే దాని రిలేటెడ్గా వర్క్ ఆర్ మేము పడ్డ కష్టం అవర్స్ ఉంటుంది కాబట్టి ఈక్విటీ సిరీస్ని త్వరగా తీసుకొచ్చేయాలి కాబట్టి వీటిని ఏదో రకంగా కంప్లీట్ చేసేయాలి సో అవి వస్తే ఛానల్కి గ్రోత్ ఉంటుంది ఇవి మా ఆలోచన కాదు కాబట్టి ఇవన్నిటిని అర్థం చేసుకొని కొంత టైం మాకు ఇవ్వండి బెస్ట్ అవుట్పుట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు డెలివర్ అవుతుంది అండ్ ఫ్రెండ్స్ ఛానల్ని చూస్తున్నారు టూ ల్యాక్ ఫార్టీ వన్ ల్యాక్ ఫార్టీ దగ్గరగా వ్యూస్ ఉన్నాయి బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆప్షన్స్ రిలేటెడ్గా ఫ్యూచర్స్ రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ ఆల్రెడీ కవర్ అయ్యాయి అండ్ స్ట్రాటజీస్ కవర్ అవుతున్నాయి జస్ట్ స్ట్రాటజీస్ అండ్ లైవ్లో ఇవి కొన్నాను ఇవి అమ్మానని కాదు వాటి రిలేటెడ్గా ఉండే అడ్జస్ట్మెంట్స్ సో ఇంత లెంత్ మీకు కనిపిస్తుంటుందా బట్ రిలేటెడ్గా ఎక్కువ టైం స్పెండ్ చేసింది అడ్జస్ట్మెంట్స్ దగ్గర బట్ ఈ గమనించండి మీకు డెఫినెట్లీ యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చే ఈక్విటీ సిరీస్ కూడా ఎవరైనా ఫస్ట్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది సో ఇఫ్ ఇన్ కేస్ ఇవి రెండు కూడా వ్యాలిడ్ రీజన్స్లో మీకు అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి సో మన ఛానల్లో కూడా ఇంతమంది ఉన్నారు యాక్టివ్గా నేర్చుకోవాలనే వాళ్ళు సో మన బెస్ట్ మనం ప్రయత్నించాలని సబ్స్క్రైబర్స్ని వీడియో రిలేటెడ్గా వస్తున్న లైక్స్ని అండ్ పాజిటివ్ కామెంట్స్ని చూస్తుంటేనే ఇంకా ఎనర్జీ బిల్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీ సైడ్ నుంచి అఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నించండి అండ్ మేము చేస్తున్న వీడియోస్ బిగ్గినర్కి రీచ్ అవ్వాలనే ఇంటెన్షన్తోనే చేస్తున్నాం అలా ఈ ఫ్రీ కంటెంట్ మన వాళ్ళందరికీ రీచ్ అవ్వాలంటే మీరు డైరెక్ట్గా మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారానే అవుతుంది లేదంటే మీరు ఈ వీడియోస్ ని లైక్ చేసి ఏదైనా కామెంట్ చేస్తున్నారంటే మంచి ఎంగేజ్మెంట్ ఉందంటే ఓకే యూట్యూబ్ దీని ఒక మంచి వీడియోగా రికగ్నైజ్ చేసి ఇతరులకి ప్రమోట్ చేస్తూ ఉంటుంది సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోస్ ఇంకొకరికి రీచ్ అయితే వాళ్ళకి లాభమే జరుగుతుంది అనుకుంటే వస్తున్న వీడియోస్ రిలేటెడ్ గా ఒక లైక్ అండ్ ఒక కామెంట్ సరిపోతుంది నెక్స్ట్ పని యూట్యూబ్ చూసుకుంటుంది సో స్టాక్ మార్కెట్ అంటే నెగిటివ్ గా చూస్తూ స్టాక్ మార్కెట్ లో నుంచి డబ్బులు సంపాదించలేమనుకునే ప్రతి ఒక్కరు కూడా నేను ప్రీవియస్ వీడియోస్ లో మెన్షన్ చేశాను అండ్ అగైన్ చెప్తున్నాను ఒక్కసారి లాస్ట్ షార్ట్ స్ట్రాంగిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఉన్న వీడియోస్ చూడండి ఆ షార్ట్ స్ట్రాంగిల్ కి నేను యాడ్స్ ఏ కంప్లీట్ గా తీసేశాను బికాస్ నేను ఇప్పుడు ఇలా చెప్తున్నప్పుడు కూడా నాకు కూడా ఎస్ నేను అది ప్యూర్లీ మన వాళ్ళు నేర్చుకోవాలని మాత్రమే రిపీటెడ్ గా మెన్షన్ చేస్తున్నాను నాకు కూడా ఉండాలని షార్ట్ ట్రాంగిల్ వీడియోకి మీకు ఎటువంటి యాడ్స్ కూడా ఉండవు బట్ బిగినర్స్ దాన్ని తప్పకుండా గమనించండి సో దాని రిలేటెడ్ గా రివ్యూస్ అండ్ చేస్తున్న వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ ని పొందుతున్నారు స్టాక్ మార్కెట్ నుంచి లాభపడుతున్నారా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి అని కూడా లాస్ట్ టూ వీడియోస్ అడిగాను అండ్ అక్కడ మన వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు బట్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ గా నాకు ఒక ఇమేజ్ ని ట్విట్టర్ లో తిని షేర్ చేశారు సో ఒక్కసారి జూన్ మంత్ ప్రాఫిట్ ని చూడండి బికాస్ తన వన్ ఇయర్ కి సంబంధించిన పిఎం పెట్టారు కానీ కంప్లీట్ గా ఎంత లాస్ ఎంత ప్రాఫిట్ అని పెట్టలేదు కానీ ఎన్ని డేస్ ప్రాఫిట్ లో ఉన్నారు ఎన్ని డేస్ లాస్ లో ఉన్నారు అనేది పెట్టారు సో వన్ ఇయర్ ది పెడుతూ మనం పెట్టిన షార్ట్ స్ట్రాంగిల్ వీడియో మే లాస్ట్ వీక్ లో అనమాట సో వన్ ఇయర్ ది పెడుతూ ఆ వన్ ఇయర్ ఎలా ఉందో చూడండి కానీ మీరు మే మంత్ పెట్టిన స్ట్రాంగిల్ వీడియో తర్వాత జూన్ మంత్ లో వచ్చిన ప్రాఫిట్ ని చూడండి సో ది డెఫినెట్లీ వర్కింగ్ థ్యాంక్ యూ అని పెట్టారు సో ఇలా మేము స్ట్రాటజీ చెప్పాము కాబట్టి ప్రాఫిటబుల్ గా ఉన్నారు క్రెడిట్ మాదని కాదు మీరు ఒకవేళ స్ట్రాటజీస్ ద్వారా సక్సెస్ అవుతూ డబ్బులు సంపాదిస్తుంటే అందులో ట్వంటీ మాత్రమే మా నుండి వచ్చిన కాంట్రిబ్యూషన్ ఉంటుంది అండ్ ఎయిటీ మీరు సక్సెస్ అవుతుంటే దెన్ డెఫినెట్లీ ఆ క్రెడిట్ అంతా మీకే వెళ్తుంది బట్ ఒకవేళ మీరు ఆ స్ట్రాటజీ ద్వారా నష్టపోతుంటే అందులో సిగ్నిఫికెంట్ పోర్షన్ మాదైతే ఉంటుంది బికాస్ ఆ వీడియోని చూసే మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి సో మీరు గెయిన్ అవుతుంటే మాత్రం గుర్తుంచుకోండి అందులో మెజారిటీ ఆఫ్ క్రెడిట్ మీదే అండ్ ఒకసారి తన వన్ ఇయర్ పిఎండ్ఎల్ ని గమనిస్తే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి పెట్టారుతాను అప్పటి నుంచి ఉన్న మంత్స్ రిలేటెడ్గా ఉన్న ట్రేడింగ్ యాక్టివిటీని మీరు గమనించారంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ మీకు రెడ్ లో కనిపిస్తాయి కాకపోతే ఒకే ఒక్క మంత్ గ్రీన్లో కనిపిస్తుంది సో నేను ప్రీవియస్ వీడియోస్లోనే ఒకటి చెప్పాను ఇయర్లీ ప్రాఫిట్ డేట్ వేడ తెలుగు చూపించింది కానీ నెక్స్ట్ వన్ ఇయర్ వెయిట్ చేయండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ దాన్ని ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇయర్లీ ప్రాఫిట్ చూపించే స్టేజ్కి వస్తారని బికాస్ మేము ఏం నేర్చుకున్నామో మేము దేని ద్వారా అయితే సక్సెస్ అయి ప్రాఫిట్ ని సంపాదించాలని మీకు చూపిస్తున్నామో అది మేము మా దగ్గర ఉంచుకోవట్లేదు అది మీతో షేర్ చేస్తున్నాం సో ఇవాళ మాట్లాడుకోబోతున్న స్ట్రాటజీ ఐరన్ ఫ్లై సో ఐరన్ ఫ్లై అనగానే ఎక్కడో చూశాను ఇంటర్నెట్ లో లేకపోతే వెబ్సైట్ లోనే చదివాను లేకపోతే ఆల్రెడీ ఒక వీడియో చూశాను సో అదే చెప్తారనుకోకండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ కొంత డీటెయిల్డ్ గా ఒక లెవెల్ పెంచి చెప్పబోతున్నాను సో మీరు ఇంకేదైనా వర్క్ చేస్తూ జస్ట్ చూద్దాంలే అనుకొని చూడకుండా అన్ని వర్క్స్ ని పక్క నుంచి దీన్ని డెడికేటెడ్ గా ఫోకస్డ్ గా వినడానికి ప్రయత్నించండి నేను ఆల్రెడీ మీకు టూ స్ట్రాటజీస్ చెప్పాను స్ట్రాంగిల్ చెప్పాను నెక్స్ట్ స్ట్రాటిల్ చెప్పాను సో ఒకవేళ నన్ను ర్యాంకింగ్ ఇవ్వమంటే నేను ఫస్ట్ స్ట్రాంగిల్ కి ఇస్తాను దాని తర్వాత ఇప్పుడు చెప్తున్న స్ట్రాటజీకి ఇస్తాను సెకండ్ ప్లేస్ అండ్ దాని తర్వాత స్ట్రాడల్కి ఇస్తాను నెక్స్ట్ కమింగ్ డేస్ లో వస్తున్న స్ట్రాటజీస్ వస్తున్నప్పుడు కూడా ఈ ర్యాంకింగ్స్ మారుతూ ఉంటాయి బట్ యాజ్ ఆఫ్ నౌ సెకండ్ ప్లేస్ ఇప్పుడు వస్తున్న వీడియోకి ఇస్తాను తక్కువ క్యాపిటల్ తో రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించాలి అండ్ పెద్దగా ఫోకస్ చేయకూడదు నేను మార్కెట్ ని అండ్ రిస్క్ కూడా కంట్రోల్లో ఉండాలనుకునే వాళ్ళకి ఈ స్ట్రాటజీ బాగా యూజ్ అవుతుంది అండ్ ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఆల్రెడీ నేను మెయిన్ ఛానల్లో కూడా చెప్పాను ఫైవ్ డీమాట్ అకౌంట్ గురించి సో నేను స్పెషల్లీ ఈ ఆప్షన్స్ రిలేటెడ్ గా ట్రేడ్ చేస్తున్న వాళ్ళని ఈ ఫైఆర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను సి ఆల్రెడీ చాలా లింక్స్ ఉన్నాయి రిఫరల్ లింక్స్ ఉన్నాయి ఛానల్కి సంబంధించి వాటిలో ఏదో ఒకటి సజెస్ట్ చేయొచ్చు బట్ పర్టికులర్గా ఇది ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే నేను ఆల్రెడీ వీళ్ళ ప్లాట్ఫామ్ ని టెస్ట్ చేశాను వెబ్ ప్లాట్ఫామ్ని టెస్ట్ చేశాను నాకు బాగానే అనిపించింది బట్ మెయిన్ రీజన్ వీళ్ళ ప్లాట్ఫామ్ని మన వాళ్ళకి సజెస్ట్ చేయడానికి థర్టీ డేస్ ఛాలెంజ్ ఉంది వీళ్ళ దగ్గర మీరు ఆ థర్టీ డేస్ ఛాలెంజ్ తీసుకొని ఆ మంత్కి సంబంధించి ఎంటైర్ మంత్కి సంబంధించి ప్రాఫిటబుల్గా ఉన్నారనుకోండి మీరు ఎంత బ్రోకరేజ్ అయితే కట్టారో ఆ నెలకు సంబంధించి అంత బ్రోకరేజ్ మీకు రీఫండ్ అయిపోతుంది ఓకేనా సో రీఫండ్ అవుతుంది మోస్ట్లీ స్ట్రాటజీస్ రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీస్ ఏదో ఒక పాయింట్ లో మనం లాస్ తీసుకు ఓవరాల్ మంత్ నేను ప్రాఫిట్ లోనే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు స్ట్రిక్ట్ గా రూల్స్ ని ఫాలో అయితే సో స్ట్రాటజీని స్టార్ట్ చేస్తున్నప్పుడు సెల్ చేస్తాం బై చేస్తాం అడ్జస్ట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ మనం ఆప్షన్స్ ని ట్రేడ్ చేస్తుంటాం కాబట్టి బ్రోకరేజ్ రిలేటెడ్ గా మనం ఖర్చు పెట్టే డబ్బులు మనకి లాసే కదా అది కూడా మనకి రీఫండ్ అయితే బెటరే కదా కాబట్టి స్ట్రాటజీస్ని రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీస్ ని ఫాలో అవుతున్న వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ మీరు ఎవరి దగ్గర ఓపెన్ చేస్తున్నా సరే ఈ థర్టీ డే ఛాలెంజ్ ఉంటుందా అది తీసుకుంటే తీసుకొని మీ బ్రోకరేజ్ ని రీఫండ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అది కూడా మీకు అడ్వాంటేజెస్ అండ్ అకౌంట్ ఓపెనింగ్ కంప్లీట్ గా ఫ్రీ అండ్ టైం టు టైం మెయింటెనెన్స్ ఛార్జెస్ అని తీసుకుంటుంటాయి కదా ఈ బ్రోకింగ్ కంపెనీస్ అటువంటి చార్జెస్ లేకుండా ఫ్రీ లైఫ్ టైం ఏఎంసీ ఉన్న అకౌంట్ ని ప్రెసెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు అండ్ థర్టీ ఫస్ట్ జూలై లాస్ట్ డేట్ అంటున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బై చేస్తుంటే కొంతమంది రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఫస్ట్ బై చేయట్లేదు సెల్ చేస్తేనే బై చేయమంటున్నారు ఇక్కడ రిస్ట్రిక్షన్ కూడా లేదు మీరు దూరంగా వెళ్లి కూడా బై చేయచ్చు దాని తర్వాత సెల్ చేయొచ్చు సో క్యాపిటల్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఫీచర్ కూడా యూజ్ అవుతుంది సో ఇంత చెప్తూ ఫైనల్ గా చెప్తున్నది మీకు ఏది అనిపిస్తేనే అది చేయండి నేను జస్ట్ మీకు డేటాని ప్రొవైడ్ చేస్తున్నాను ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఫైర్స్ అకౌంట్ ని ఓపెన్ చేయాలనుకుంటే ఛానల్ రిఫరల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఉంటుంది త్రూ ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఇదేనే కాదు ఇతర బ్రోకింగ్ సంబంధించిన రిఫరల్ లింక్స్ కూడా ఉంటాయి ఇఫ్ మీకు మన ఛానల్ ద్వారా అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్ వెబ్సైట్ కాకుండా ఛానల్ సంబంధించిన రిఫరల్ లింక్స్ ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీలో గోల్డెన్ రూల్స్ లో నేను ఇంకొక గోల్డెన్ రూల్ అయితే యాడ్ చేయబోతున్నాను స్పెషల్లీ అడ్జస్ట్మెంట్స్ లో సో స్ట్రాటజీ చూసి గోల్డెన్ రూల్స్ లో అడ్జస్ట్మెంట్స్ లో రూల్స్ ని ఫాలో అవుతున్నారు కదా ఆ రూల్స్ నే ఫాలో అయినా మనకు అడ్వాంటేజ్ బట్ ఇప్పుడు యాడ్ చేయబోతున్న రూల్ ని కూడా మీరు ఫాలో అయ్యారంటే మీకు ఆ డిఫరెన్స్ క్లియర్ గా స్ట్రాటజీలో తెలుస్తుంది ఓకేనా సో ఇవన్నీ కూడా సిరీస్ లో వెళ్ళే వీడియోస్ కాబట్టి మోస్ట్లీ ప్రతి ఒక్క వీడియోని చూడడానికి ప్రయత్నించండి బికాస్ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి అండ్ ఈవెన్ ఏదైనా స్ట్రాటజీ రిలేటెడ్గా మేము బ్యాక్ టెస్ట్ చేస్తుంటాం కదా సో దాంట్లో మాకు ఈ రూల్ని యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని అనిపించినా మీకు ఈ సిరీస్లో వస్తున్న ఏదో ఒక వీడియోలో నేను దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను సో చెప్పాలంటే స్ట్రాడిల్ చేసి దానికి బై పొజిషన్స్ యాడ్ చేస్తే ఐరన్ ఫ్లై అయిపోతుంది సో ఇది పెద్ద కాంప్లెక్స్ థింగ్ ఏం కాదు ఈవెన్ స్ట్రాటజీ చేయడం కూడా స్ట్రాటజీని ఎంప్లాయ్ చేయడం కూడా కష్టం కాదు స్ట్రాడిల్ కి ఐరన్ ఫ్లై కూడా డిఫరెన్స్ మాట్లాడుకుందాం యూజువల్గా గా స్ట్రాడిల్ లో మనం ఒక కాల్ పుట్ని సెల్ చేస్తాం సో కాల్ అండ్ పుట్ ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ కి సంబంధించిన కాల్ అండ్ పుట్ ని సెల్ చేస్తే అది స్ట్రాడిల్ అవుతుంది సో స్ట్రాడిల్ని ని ఫామ్ చేస్తాం కదా అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి పుట్ కొంత దూరం వెళ్ళి కాల్ ని బై చేసి హెచ్ చేసాం అనుకోండి మీన్స్ మార్కెట్ ఏదో ఒక డైరెక్షన్ లో వెళ్తే నాకు ఎక్కువ లాస్ రాకూడదని ఇలా బైతో మనం ఒక హెచ్ చేస్తే దెన్ దాన్ని ఐరన్ ఫ్లా అంటారనమాట స్ట్రాడిల్ ఉంది కదా బై చేయడం ఎందుకు స్ట్రాడిల్ నే ఫాలో అవ్వచ్చు కదా బైక్ కారణంగా మనం ప్రీమియం కోల్పోతున్నాం కదా సెల్ ద్వారా వచ్చే ప్రీమియం మనం బై చేసి కోల్పోతున్నాం కదా అంటే స్ట్రాడిల్ స్పెషల్లీ బిగినర్స్ కి కంట్రోల్ చేసే పొజిషన్లో స్ట్రాడిల్ ఉండదు అనమాట స్పెషల్లీ ఇప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఏ మాత్రం మూవ్ వస్తున్నా బిగినర్స్ దాన్ని కంట్రోల్ చేయలేకపోవచ్చు లేదు నాకు ఐడియా ఉంది నేను బాగా ప్రాక్టీస్ చేస్తే నాకు కొంత క్లారిటీ ఉందనుకుంటే మాత్రం స్ట్రాడిల్నే ఫాలో అవచ్చు అందులోనే మనీ వస్తుంది కాకపోతే స్ట్రాడిల్ చేయడానికి క్యాపిటల్ ఎక్కువగా ఉండాలి ప్యూర్ స్ట్రాడల్ చేయడానికి లేదు మనీ అలా తగ్గించుకోవచ్చు కూడా చెప్పాం మినిమమ్ టెన్ పర్సెంట్ మనం సెల్ చేస్తున్న దాంట్లో టెన్ పర్సెంట్ ఉన్నావు మీరు బై చేశారంటే మీకు మనీ తగ్గిపోతుందని కూడా చెప్పాను ఈవెన్ దానికంటే ఇంకా తక్కువ మనీ పడుతుంది ఐరన్ ఫ్లైలో ఇంకా చాలా తక్కువ మనీ పడుతుంది బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాడల్ తీసుకున్నారు మీరు జస్ట్ ఏదో వాటర్ తగ్దామని అలా వెళ్ళారనుకోండి లాస్ పెట్టకుండా ఈ లోపే వచ్చిన అప్డేట్ ఏదైనా వర్స్ట్ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చిన అప్డేట్తో సడన్గా మూవ్ అయితే రిస్క్ చాలా ఎక్కువ తీసుకున్నట్లు అనమాట మీరు సో లాస్ కూడా అలానే ఉంటుంది కానీ ఐరన్ ఫ్లైలో అలా కాదు మీరు స్టాప్ లాస్ పెట్టకపోయినా ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో కూడా మీ లాస్ లిమిటెడ్ గానే ఉంటుంది సో సడన్ మూవ్స్ వచ్చిన సరే మీరు ప్రొటెక్టెడ్ గానే ఉంటారు ఐరన్ ఫ్లై ఫ్లైలో మీ ఏంటంటే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత హోల్డ్ చేస్తూ ఉండి మార్నింగ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ ఓపెన్ అవుతుందా మీరు గమనిస్తే ఒకవేళ మార్కెట్ న్యూట్రల్ గా ఓపెన్ అయింది అనుకోండి అట్ ద మనీ ప్రీమియమ్స్ పడిపోయి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో కొన్నిసార్లు మాత్రమే ఓపెన్ అయిన తర్వాత కూడా పెరుగుతూ ఉంటాయి బట్ చాలాసార్లు అట్ ద మనీ ప్రీమియమ్స్ పడి ఉంటాయి సో అదేంటంటే ఓవర్ నైట్ డిక్కే కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటారనమాట సో ఓవర్ నైట్ మనకి మార్కెట్ ఎటు మూవ్ అవ్వకుండా అలానే ఓపెన్ అయితే నిన్న క్లోజ్ అయిన దానికే ఇవాళ ఓపెనింగ్ ఉంటే దగ్గరగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పాయింట్స్ దగ్గరగా ఉన్నా పర్లేదు ఎట్ ద మనీ డికే అవుతుంటాయి సో ఆ డిక్కే కోసం క్యారీ చేస్తున్నారు అనుకోండి మీరు ఒకవేళ మార్కెట్ సడన్గా త్రీ హండ్రెడ్ పాయింట్స్ అట్లీస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయినా చాలు ఉన్న ప్రీమియంస్కి మీరు లాస్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ రిలేటెడ్గా మీరు స్ట్రాటజీని ఫాలో అవ్వాలనుకుంటుంటే స్ట్రాడిల్ ని తీసుకోవడం కొంత రిస్క్ అని చెప్పాలి బికాస్ ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు ఎంత పెద్ద ఆప్షన్ ట్రేడర్ అయినా ఓవర్ ద నైట్ వచ్చే ఆ మూని కంట్రోల్ చేయలేము కాబట్టి డెఫినెట్లీ లాస్ నే చూడాల్సి వస్తుంది ఓపెనింగ్ లో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐరన్ ఫ్లై మీకు బెటర్ గా వర్క్ అవుతుంది సో బిగినర్స్ ఏంటంటే ఇది కొంత సేఫ్ స్ట్రాటజీ కాకపోతే అన్నిటికంటే బెటర్ స్ట్రాటజీ మనం గోల్డెన్ రూల్స్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే ఎక్స్ప్లెయిన్ చేసే బెటర్ రిటర్న్స్ ఇస్తున్న స్ట్రాటజీ అయితే స్ట్రాంగ్లే ఓకేనా సో నన్ను సజెస్ట్ చేయమంటే నేను ఫస్ట్ అదే సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ ఐరన్ ఫ్లై నెక్స్ట్ స్ట్రాడిల్ ఓకే అంతా బానే ఉంది మరి స్ట్రాడిల్ ఎందుకు చెప్పారు డైరెక్ట్గా ఐరన్ ఫ్లైయే చెప్పచ్చు కదా మరి ఈ స్ట్రాటజీని తెలుసుకొని మాత్రం మాకు ఏ అడ్వాంటేజ్ వచ్చింది బికాస్ నేను మీకు ఆ వీడియోలోనే చెప్పాను మెయిన్ ఇంట్రాడేలో ఫాలో అయ్యేది స్ట్రాడిలే ఐరన్ ఫ్లై కాదు మేము అసలు ఇంట్రాడేలో ఐరన్ ఫ్లై అసలు వెయ్యం సో ఇంట్రాడేకి మాకు ఐరన్ ఫ్లై పనికి వస్తుందని కూడా మేము అనుకోవట్లేదు బికాస్ బై చేసిన పొజిషన్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా డికే ఉంటుంది సెల్ చేసిన వాటిల్లోనూ డికే ఉంటుంది సో మనకు వచ్చే ప్రాఫిట్లో అక్కడే అనమాట చాలా పర్సెంట్ సో మనం స్క్రీన్ ముందు ఉన్నాం మనం కంట్రోల్ చేయగలం పొజిషన్స్ అడ్జస్ట్ చేయగలం క్విక్గా అనుకుంటే ఐరన్ ఫ్లై తీసుకోవాల్సిన లేదు బికాస్ ప్రాఫిట్ తగ్గిపోతుంది బికాస్ మనం ప్రీమియమ్స్ని బై చేసి ఉంటాం కదా సో సెల్ చేసిన ప్రీమియమ్స్ పడుతుంటాయి ఎడ్ ద మనీ ప్రీమియంస్ పడుతుంటాయి బై చేసిన ప్రీమియమ్స్ పడుతుంటాయి రెండు ప్రీమియమ్స్ పడుతుంటే అఫ్ కోర్స్ ఎర్థమని దగ్గర ఉన్నవే ఎక్కువ పడుతుంటాయి బట్ ఇంచుమించు ఇక్కడ వస్తున్న ప్రాఫిట్ నా అక్కడ వస్తున్న లాస్ మ్యాచ్ చేస్తుంటుంది కాబట్టి కాబట్టి నేను స్ట్రాడిల్ మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను బికాస్ స్ట్రాంగిల్ అనేది పొజిషనల్ స్ట్రాటజీ వేరే స్ట్రాడిల్ అనేది నేనైతే పర్సనల్గా ఇంట్రాడైకే చూస్తూ ఉంటాను నెక్స్ట్ డికే టైం కూడా లో మీకు ప్రాఫిట్ రావడానికి ఎంత టైం అయితే పడుతుందో దానికంటే చాలా ఎక్కువ టైమే మీకు ఐరన్ ఫ్లైలో పడుతుంది టైమ్ మీరు ఎగ్జిట్ అవ్వాలంటే మీరు అనుకున్న డిజైర్డ్ ప్రాఫిట్ తో ఇక్కడ చాలా ఎక్కువ టైం పడుతుంది బికాస్ డికేనే బైలో డికే ఉంటుంది సెల్ లో డికే ఉంటుంది ఓవరాల్ నెట్ ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్రాడే చేయాలనుకుంటున్నా స్క్రీన్ ముందు నన్ను నేను కంట్రోల్ చేయగలను అనుకున్నా ఆ ప్రాఫిట్ క్విక్గా రావాలనుకున్నా రిస్క్ తీసుకుంటాను అనే మెంటాలిటీ మీకుంటే మాత్రం అన్నిటికంటే ఎక్కువ మనీ ఇచ్చేది ఎంటర్ అన్ని ఆప్షన్ స్ట్రాటజీస్ లో మార్కెట్ న్యూట్రల్ గా దెన్ అది స్ట్రాడిలే అది గుర్తుంచుకోండి కాబట్టి నేను అది చెప్పాను అండ్ రిస్క్ అలా కంట్రోల్ చేసుకోవాలి ఇంట్రాడేలో ఎలాంటి స్టాప్ లాస్ పెట్టాలి అండ్ గోల్డెన్ రూల్స్ ఏంటి అనేది కూడా అక్కడ చెప్పాను జస్ట్ దానికి ఒక పాయింట్ నేను యాడ్ చేస్తాను విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఫస్ట్ ఐరన్ ఫ్లై అంటే ఏంటో తెలుసుకుందాం దాని రిలేటెడ్ కూడా డిఫరెంట్ ని అర్థం చేసుకుందాం దాని తర్వాత లైవ్ ట్రేడ్ చూద్దాం దాని తర్వాత అడ్జస్ట్మెంట్ అండ్ దాని తర్వాత ఫైనల్గా ఐరన్ ఫ్లైని ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి ఇది కూడా ఇంపార్టెంటే అసలు ఎప్పుడు యూజ్ చేయాలనే తెలుసుకోవాలి కదా సో ఇందాకన్నా పాజిటివ్స్ నెగిటివ్స్ తెలుసుకున్నాం బట్ ఎప్పుడు యూస్ చేయాలి ఎలాంటి కేసెస్ లో ఇది ఎక్కువగా ఆప్షన్ ట్రేడర్స్ యూజ్ చేస్తుంటారనేది కూడా నేను మీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఫస్ట్ థింగ్ ఐరన్ ఫ్లై అంటే ఏంటి స్టార్టింగ్ లోనే అనుకున్నాను కదా ఒక స్ట్రాడిల్ వేస్తారు దానికి హెచ్ చేస్తారు సింపుల్ ఇంతే నేను స్ట్రాడిల్ చెప్తున్నప్పుడు కూడా చెప్పాను ఒకటి సెల్ చేస్తున్నారు అనుకుందాం కాల్ అండ్ పుట్ సెల్ చేస్తున్నారు సెల్ చేస్తూ మీరు ఏదైనా బై చేస్తున్నారు అనుకోండి ఆ బై ఎందుకు చేస్తున్నారు అనే ఇంటెన్షన్ బట్టి ఆ స్ట్రాటజీ నేమ్ మారిపోతుంది సో జస్ట్ మీరు డబ్బులు తగ్గించుకోవడానికి దూరంగా వెళ్ళి బై చేస్తున్నారనుకోండి అనుకోండి మీ ఇంటెన్షన్ ని తగ్గించడం కాదు డబ్బులు తగ్గించడం కాబట్టి అది ఐర్ అండ్ ఫ్లై అవ్వదు ఓకేనా మీ ఇంటెన్షన్ రిస్క్ని తగ్గించడం అయితే డిఫైన్డ్ రిస్క్తో ఉంటాం సో ఇక్కడ నుంచి ఎంత మూవ్ అయితే మనం ఎక్కువ లాస్కి వెళ్తాం ఆర్ ఈ ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయి ఒకవేళ మార్కెట్ ఒక డైరెక్షన్లో మూవ్ అయితే ఈ ప్రీమియంస్ పడ్డం స్టార్ట్ అవుతాయి అవును కదా ఒక ప్రీమియం పడ్డం స్టార్ట్ అవుతుంది ఇంకొక ప్రీమియం పెరగడం స్టార్ట్ అవుతుంది సో ఒక సర్టెన్ పాయింట్ వరకు పడుతున్న ప్రీమియం పెరుగుతున్న ప్రీమియంని బ్యాలెన్స్ చేస్తుంది కానీ ఒక లెవెల్ తర్వాత అది బ్యాలెన్స్ చేయలేదన్నమాట మీన్స్ చాలా ఎక్కువ రేట్తో పెరుగుతుంటుంది రేట్ ఆఫ్ ఇంక్రీస్ చాలా ఎక్కువగా ఉంటుంది బట్ పడుతున్నది అంత రేట్తో పడదు కాబట్టి లాస్ అన్లిమిటెడ్ లాస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ ఈ లెవెల్కి మించి మార్కెట్ మూవ్ అయితే నేను ఎక్కువ లాస్ని ఫేస్ చేస్తాను సో అంత లాస్ రాకూడదు లిమిటెడ్ లాస్ ఉండాలనే మనం ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం సో మన స్ట్రాటజీలో బయింగ్ ఆర్ హెడ్జింగ్ చేస్తున్న వాటి ఇంటెన్షన్ క్యాపిటల్ తగ్గించడం దాంతోపాటు రిస్క్ కూడా కంట్రోల్ చేయడం మనం స్ట్రాంగిల్ రిలేటెడ్ గా మాట్లాడుకున్న దాంట్లో కానీ స్ట్రాడల్ రిలేటెడ్ గా మాట్లాడుకున్న దాంట్లో కానీ మనం బై చేస్తున్నది క్యాపిటల్ తగ్గించడానికి కానీ అక్కడ రిస్క్ మేనేజ్మెంట్ మీద మనం ఫోకస్ చేయలేదు సో ఒక స్ట్రాడల్ తీసుకుంటాం ఒక స్ట్రైక్ ప్రైస్ కి సంబంధించిన కాల్ అండ్ పుట్ ని సెల్ చేస్తాం ఇంకొంత దూరంగా వెళ్ళి ఒక కాల్ అండ్ పుట్ ని బై చేస్తాం ఇది నేను మీకు ఎగ్జాంపుల్స్ తో చూపిస్తాను స్ట్రాడిల్ లోనే చెప్పాను కదా అలా సెల్ చేసినవి సేమ్ స్ట్రైక్ ప్రైస్ కి సంబంధించి అండ్ సేమ్ ఎక్స్పైరీకి సంబంధించి ఉండాలి ఓకే సో దీంట్లో త్రీ కేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మనం స్ట్రాటజీ కూడా మాట్లాడుకున్నాం కాబట్టి క్విక్ గా మాట్లాడుకుందాం సో న్యూట్రల్ సినారియో మీన్స్ మార్కెట్ ఎటు మూవ్ అవుదాం అనుకుంటున్నారు సో ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది ఒక రేంజ్ అనుకుంటున్నారు అనుకుందాం ఒక టూ హండ్రెడ్ పాయింట్ రేంజ్ అంతకు మించి మూవ్ అవుదాం అనుకుంటే సో ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర మార్కెట్ ఉంది మనం సెలెక్ట్ చేసింది ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ అండ్ పుట్ సో ఇట్ మనీ సో ఎట్ ద మనీ సెల్ చేస్తున్నాం ఒకే స్ట్రైక్ ప్రైస్కి సంబంధించిన కాల్ అండ్ పుట్ని సెల్ చేస్తున్నాం కాబట్టి అది స్ట్రాటజీ అయింది మనం ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్ళి ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పుట్ ని కొంటున్నాం అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ దూరంగా వెళ్ళి సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాల్ని కొంటున్నాం ఇవి ఎందుకు కొంటున్నాం మార్కెట్ సడన్గా ఏదో ఒక డైరెక్షన్ వెళ్ళా సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వెళ్ళిపోతుంది అనుకోండి ఇక్కడ మనకు అన్లిమిటెడ్ లాస్ రాకుండా ఇక్కడ మనం ఒక బ్యారియర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఓకేనా సో పైకి వెళ్ళిపోతూ ఉంటే సో సెల్ చేసింది ఇది మనకి ఎక్కువ లాస్ రాకుండా ఇక్కడ బైతో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఒక బ్యారియర్ని ఇంకా నాకు అంతకు మించి లాస్ ఉండకూడదని సింపుల్గా చెప్పాలంటే ఇవి మీకు ఇన్సూరెన్స్ అనమాట సో ఇన్సూరెన్స్ మనకేదో జరుగుతుందని కంపల్సరిగా మనకు ఐడియా ఉంది తీసుకుంటామా కార్ కానీ బైక్ కానీ ఈవెన్ మనం తీసుకునే ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా మనకు బాగోదనుకొని తీసుకుంటామా లేదు రిస్క్ ఎందుకు లేదు తీసుకోవడం రిస్క్ తీసుకోవడం నీళ్ళ లేదు కదా కొంత డబ్బులే కదా కట్టాల్సిందే అనే దాని మీదే మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ బేస్ అయింటుందన్నమాట ఆ సైకాలజీ మీదే ఇక్కడ కూడా సేమ్ సైకాలజీ ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఇక్కడ మనకి లాస్ అయిపోకుండా ఇది న్యూట్రల్ ఒకవేళ మీకు బులిష్ వ్యూ ఉందనుకోండి ఫిఫ్టీన్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంటే సిక్స్టీన్ థౌసండ్ కాలం పుట్ని సెల్ చేస్తున్నారు అనుకోండి దెన్ మీది న్యూట్రల్ వ్యూ కాదు అక్కడ బులిష్ వ్యూ బికాస్ సిక్స్టీన్ థౌసండ్ కాల్ అండ్ పుట్ ఎలా ఉంటాయి కాల్ ఎంతలో ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి సిక్స్టీన్ థౌసండ్ ఇంకా రీచ్ అవ్వాలి మార్కెట్ అక్కడికి సో కాల్ తక్కువగానే ఉంటుంది బికాస్ అది అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి కానీ పుట్ ఇన్ ద మనీ కాబట్టి పుట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది సో ఇంద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఎలా చెప్తున్నారు ప్రెసెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంటే సిక్స్టీన్ థౌసండ్ కాల్ అవుట్ ఆఫ్ ద మనీ అని సిక్స్టీన్ థౌసండ్ పుట్ ఇన్ ద మనీ అని ఎలా మీరు డిసైడ్ చేశారు ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో కొంత కన్ఫ్యూజ్ అవుతుంటాం సో నేను కూడా బిగినింగ్లో ఇది కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత కూడా ఇది ఏది ఇందామని ఏది అవుట్ అవుదామని అని కొద్ది రోజులు నేను కూడా కొంత కన్ఫ్యూజ్ అయ్యాను ఒకవేళ మీరు కూడా అలానే అవుతుంటే ఒకవేళ వీడియో చూసి కూడా దాన్ని ఏ ఇబ్బంది పడకండి మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడండి రిపీటెడ్గా చూడండి డెఫినెట్లీ వీటి రిలేటెడ్గా క్లారిటీ వస్తుంది కాల్ రిలేటెడ్గా ప్రీమియం తక్కువ ఉంటుంది పుట్ రిలేటెడ్గా ప్రీమియం ఎక్కువ ఉంటుంది మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అయింది అనుకోండి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్కి మూవైంది అనుకోండి కాల్ పెరగాలి కదా మార్కెట్ పైకి పెరుగుతుంటే కాల్ పెరగాలి పుట్టు తగ్గాలి కాకపోతే హండ్రెడ్ ప్రీమియం ఉన్నది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి వెళ్ళేలోపే ఇది త్రీ హండ్రెడ్లో ఉన్నది ఇంకా ఎక్కువ పడుంటుందన్నమాట బికాస్ ఇది ప్రీమియం పెద్దది కదా ఇది ప్రీమియం చిన్నది కదా పెద్ద ప్రీమియం ఎప్పుడు ఎక్కువగా పడుతూ ఉంటుంది ఇందామనీ ప్రీమియం ఎప్పుడు ఎక్కువగా పడుతూ ఉంటుంది రేట్ ఆఫ్ డికే వేరు క్వాంటంలో చూసామంటే ఇందా ఎక్కువ మనకి డికే కనిపిస్తుంది బికాస్ అది ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది సో ఓవరాల్గా మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే పుట్ ద్వారా వచ్చే ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది కాల్ ద్వారా వచ్చే లాస్ కంటే కూడా కాబట్టి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే ఇలా మనం ఉన్న లెవెల్ నుంచి కొంత పైకి వెళ్ళి అది మన వ్యూని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు ఎంత దూరం వెళ్ళి తీసుకోవాలని బట్ కొంత పైకి వెళ్ళి కాల్ అని పుట్టిన సెల్ చేస్తారు అప్పుడు మీకు అది బులిష్ వ్యూ అవుతుంది అది స్ట్రాడిల్ అది బట్ సెల్ చేసిన తర్వాత ఎటో ఒక పక్క మూవ్ అయిపోతుందని అనే ఒక ఫియర్తో ఒకవేళ మనం ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ మనం సెల్ చేసిన దగ్గర నుంచి మార్కెట్ ఉన్న దగ్గర నుంచి కాదు మనం సెల్ చేసిన పాయింట్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బిలో చూసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్టుకుంటాం సిక్స్టీన్ థౌసండ్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అబో చూసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ కొంటాం ఇవి ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అదే బెర్ ఇష్యూ తీసుకుంటే ఫిఫ్టీన్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర మార్కెట్ ఉంది ఇక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది అనుకుంటున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ పుట్ని సెల్ చేశారు అనుకోండి కాల్ ఇన్ ద మనీ అవుతుంది పుట్ అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది సో పెద్ద ప్రీమియం ఇదే కాబట్టి మార్కెట్ పడుతూ ఉంటే కాల్ పెరుగుతుందా పడుతుందా కాల్ పడుతుంది పుట్ పెరుగుతుంది కానీ పుట్ పెరిగేదానికంటే కాల్ ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఉన్న లెవెల్ నుంచి కొంత బిలో వెళ్ళి అక్కడ ఉన్న కాల్ అండ్ పుట్ని సెల్ చేస్తాం అది స్ట్రాడిల్ అవుతున్నప్పుడు కానీ దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ దూరం వెళ్ళి సో పుట్ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కాల్ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అలా వెళ్ళి ఒక కాల్ అండ్ పుట్ని బై చేస్తాం కాబట్టి హెడ్ చేస్తాం కాబట్టి అప్పుడు అదే ఫ్లై అవుతుంది సో ఐరన్ ఫ్లైని న్యూట్రల్ కేసులోను బులిష్ కేసులోను అలాగే నెగిటివ్ ఆర్ బేరీ కేసులో కూడా మనం ఎలా అప్లై చేయొచ్చు అనేది ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి నేను మీకు లైవ్ ట్రేడ్ని చూపిస్తాను సో లైవ్ ట్రేడ్లో నేర్చుకోవడానికి పెద్ద ఉండదు కానీ ఎంత క్యాపిటల్ అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను అండ్ దాని తర్వాత గోల్డెన్ రూల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాంక్ నిఫ్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీన్ బిట్వీన్ అయితే మూవ్ అవుతుంది కాబట్టి థర్టీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉన్న కాల్ అండ్ పుట్ని యాడ్ చేస్తున్నాను సో నియర్గా హెడ్ మనీ దగ్గర ఉన్నవి రెండింటిని యాడ్ చేస్తున్నాను సో వాటిని సెల్ చేసి ఇంకొంత దూరంగా ఉన్న వెళ్ళి మనం బై చేసామంటే అది ఐరన్ ఫ్లై అవుతుంది అనమాట సో హెడ్ ద మనీ దగ్గర ఉన్నవి ఒకటి త్రీ థర్టీ ఫైవ్ ఉంది ఇంకొకటి టూ ఫిఫ్టీ త్రీ అరౌండ్ అయితే ఉంది సో ఇవి మనం సెల్ చేసే పొజిషన్స్ అలాగే బై చేసే పొజిషన్స్ని కూడా యాడ్ చేయాలి కదా సో ఇప్పుడు నేను డైరెక్ట్గా స్ట్రైక్ ప్రైస్ని టైట్ చేసేస్తున్నాను సో టైప్ చేస్తే నాకు ఒక ప్రీమియం వస్తుంది సో నేను ఎలా సెలెక్ట్ చేసుకోగలిగాను థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ అని థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ అని బై చేసే పొజిషన్స్ సెలెక్ట్ చేసుకున్నాను సో దీన్ని నేను మీకు గోల్డెన్ రూల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ట్రేడింగ్ అకౌంట్ లో టూ ల్యాక్ దగ్గరగా ఉంది సో ఇప్పుడు టూ ల్యాక్ నుంచి ఎంత మనకి స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసిన దానికి బ్లాక్ అవుతుంది అనేది గమనిద్దాం సో ఇక్కడ మనం ఫస్ట్ బై చేసి నెక్స్ట్ సెల్ చేసాం అనుకోండి దెన్ మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్న స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు బట్ నేను ఇక్కడ ఫస్ట్ సెల్ చేసి దాని తర్వాత బై చేస్తున్నాను సో దట్ మీకు మార్జిన్ ఎలా మారుతూ ఉంటుంది అనేది మీకు ఈజీగా చూపించచ్చని ఫస్ట్ ఒక ఆప్షన్ ని సెల్ చేద్దాం ఎంత బ్లాక్ చేస్తున్నారో గమనిద్దాం థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ని సెల్ చేస్తున్నాను అక్కడ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంటుంది బట్ అది క్వాంటిటీ లాట్ అయితే ఒకటే సో ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది సో గమనిస్తే ఒక లాట్ సెల్ చేసిన దానికి కాల్ని సెల్ చేసిన దానికి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ దగ్గరగా బ్లాక్ అయింది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర అవైలబుల్గా గా ఉంది ఇంకొక ఆప్షన్ని సెల్ చేద్దాం సో పుట్ని థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ పుట్ని సెల్ చేస్తున్నాను టూ థర్టీలో ఉంది కంప్లీట్ అయింది ఒక ఆప్షన్ సెల్ చేయడానికి వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ అదే మనం ఆపోజిట్గా వెళ్ళి మీన్స్ కాల్ని సెల్ చేస్తే పుట్ని సెల్ అనుకోండి ఈసారి మన దగ్గర నుంచి ఇంకొక వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ తీసుకోరు కానీ అగైన్ మీరు ఇంకొక కాల్ని సెల్ చేయాలని ప్రయత్నించారనుకోండి థర్టీ ఫైవ్ థౌసండ్ కాల్ని సెల్ చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్నో లేకపోతే థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కాల్ను సెల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అనుకోండి దాన్ని ఈ అడ్వాంటేజ్ మనకు రాదు ఒక కాల్ అలాగే ఒక పుట్ ఈక్వల్ క్వాంటిటీలో మనం సెల్ చేస్తుంటే మనకి మార్జిన్ బెనిఫిట్ అనేది దొరుకుతుంది సో ఇదేంటి నేకడుగా చేస్తున్నాం కాల్ అని పుట్ని నేకడుగా చేస్తున్నాం మీన్స్ వాటికి ఎటువంటి హెడ్జ్ లేదు ఇప్పుడు హెడ్జ్ని అప్లై చేద్దాం మీన్స్ కొంత దూరంగా వెళ్ళి మనం అనుకున్నాం కదా థర్టీ పర్సెంట్ ప్రీమియం వాటిని బై చేద్దాం సో కాల్ని బై చేస్తున్నాను థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ని సో గమనిస్తే ఇప్పుడు ఏం మనకు రిలీజ్ అవ్వలేదు పెద్దగా అలాగే పుట్ని కూడా బై చేస్తాను ఇప్పుడు గమనించండి ఏమైంటుందో కానీ ఎప్పుడైతే మనం పుట్ కూడా హెడ్జ్ పెట్టామో వన్ ల్యాక్ సిక్స్టీ మనకు వదిలేసి ఫార్టీ థౌసండ్ మాత్రమే బ్లాక్ చేశారు బికాస్ కాల్ పుట్ మనం సెల్ చేసినవి ఇంకెంత దూరం వెళ్ళినా బై చేసిన పొజిషన్స్ ఉన్నాయా అవి రిస్క్ ని మెయింటైన్ చేస్తాయి కాబట్టి కింతకు మించి మన దగ్గర హోల్డ్ చేయకూడదని ఆ హెడ్జ్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ బై పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి ఇలా ఫార్టీ థౌసండ్ బ్లాక్ చేశారు సో ఇది నేను మీకు చూపించింది ఐరన్ ఫ్లై వేయడానికి ఫార్టీ థౌసండ్ అవుతుందని కానీ ఈ కంప్లీట్ స్ట్రాటజీని విత్ అడ్జస్ట్మెంట్స్ తో చేయడానికి కంఫర్టబుల్ క్యాపిటల్ బిగినర్స్ అయితే త్రీ ల్యాక్ దగ్గరగా ఉండాల్సి ఉంటుంది ఓకే స్ట్రాటజీదే ఉంది ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టి స్టార్ట్ చేయొచ్చు మరి త్రీ ల్యాక్ వరకు ఎందుకు కావాలంటున్నారు బికాస్ అడ్జస్ట్మెంట్స్ కి డబ్బులు అవుతుంది ఏ ఎక్స్పీరియన్స్డ్ ఆప్షన్ ట్రేడర్ అయినా సరే తన దగ్గర ఉన్న కంప్లీట్ మనీని పెట్టి స్ట్రాటజీని స్టార్ట్ చేయడు బికాస్ అది తనకి ఆపోజిట్ గా వెళ్తే ఇమీడియట్ గా అడ్జస్ట్మెంట్ చేయడానికి డబ్బులు ఉండాలి కాబట్టి సో కొంతమంది ఎప్పుడు ఐడియల్ గానే ఉంటుంది సో గోల్డ్ అండ్ రూల్స్ ఇవనే కాదు ఫ్రెండ్స్ కమింగ్ డేస్ లో కూడా స్ట్రాడిల్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకున్న అడ్జస్ట్మెంట్స్ అండ్ ఇప్పుడు ఐరన్ ఫ్లై నెక్స్ట్ అయాన్ కోండర్ వీటిల్లో మాట్లాడుకునే అడ్జస్ట్మెంట్స్ మీకు సిమిలర్ గానే ఉంటాయి మీకు ఏ ఇతర స్ట్రాటజీని మీరు ఫాలో అవుతున్నా ఆర్ ఇంకేదైనా ఒక ఆప్షన్ ని సెల్ చేశారు మీకు అగెనెస్ట్ గా మార్కెట్ వెళ్తుంది అది ఎక్కడికో పెరిగిపోతూ ఉంది సో అప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ చేయాలన్నా మీరు సిమిలర్ గోల్డ్ అండ్ రూల్స్ నే ఫాలో అవ్వచ్చు ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి స్ట్రాడిల్ లో చెప్తున్నవి స్పెషల్లీ ఈ వీడియోలో చెప్తున్నది ఎందుకంటే దీంట్లో ఇంకొక రూల్ ని కూడా యాడ్ చేస్తున్నాను అది యాక్చువల్ గా ప్రీవియస్ వీడియోలోనే చెప్పాల్సింది బిగినర్స్ అది కూడా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేద్దాం సో అది కొంత డైజెస్ట్ అయి ఉంటుంది నెక్స్ట్ అడిషనల్ గా ఒక రూల్ చెప్తే అప్పుడు గుర్తుంటుంది ఎలాగో సీక్వెన్స్ ఫాలో అవుతుంటారు కదా అని ఐరన్ ఫ్లై వీడియోలో చెప్దామని ఒక రూల్ ని స్కిప్ చేశాను అది ఇక్కడ నేను ఫిల్ చేయబోతున్నాను జాగ్రత్తగా గమనించండి సో ఆ ఒక్క రూల్ తప్పితే మిగిలిన రూల్స్ ఉన్నాయా అవన్నీ కూడా మనం ట్రాడిల్ వీడియోలో మాట్లాడుకున్నవే సో ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది సో ఈ ఐరన్ ఫ్లై రిలేటెడ్ గా ఫస్ట్ గోల్డెన్ రూల్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఇది మనం థర్స్ డే టెన్ ఏఎంకి కి ఎంటర్ అవుతాం సో స్ట్రాటజీ ఎప్పుడు ఎంటర్ అవుతున్నావు ఎంట్రీ పాయింట్ ఏంటి థర్స్ డే టెన్ ఏఎం సో ఎంటర్ అవుతున్నప్పుడు సెల్ చేస్తున్న వాటి రిలేటెడ్ గా మనకు క్లారిటీ ఉంది సో మనకి ఒకవేళ ఏ వ్యూ లేకపోతే ఎడ్దామని బులిష్ గా ఉంటే ఉన్న దగ్గర నుంచి కొన్ని పాయింట్స్ పైకి వెళ్ళి ఒక స్ట్రైక్ సెలెక్ట్ చేసి అక్కడ ఉన్న కాల్ పుట్ ఆర్ మనకి బేరిష్ వ్యూ ఉంటే ఉన్న పాయింట్ నుంచి కొంత బిలో వచ్చి ఒక స్ట్రైక్ సెలెక్ట్ చేసి అక్కడ ఉన్న కాల్ పుట్ ని సెల్ చేస్తాం మనం మాట్లాడుకున్నాం కదా త్రీ సినారియోస్ త్రీ కేసెస్ మాట్లాడుకున్నాం కదా న్యూట్రల్ బులిష్ బేరిష్ మరి సెల్ చేసిన తర్వాత ఐరన్ ఫ్లైలో భాగంగా బై చేస్తున్నవి ఎంత పర్సెంట్ ఉన్నది బై చేయాలి మనం సెల్ చేసిన దాంట్లో వన్ బై థర్డ్ ప్రీమియం ఉన్నది ఎగ్జాంపుల్ పుట్ని ఫోర్ ఫిఫ్టీలో సెల్ చేశారు దాన్ని త్రీతో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది వన్ ఫిఫ్టీ సో ఫోర్ ఫిఫ్టీలో ఉన్న పుట్ని మీరు సెల్ చేస్తే వన్ ఫిఫ్టీలో ఉన్న పుట్ని మీరు బై చేయాలి అలాగే కాల్ ని త్రీ హండ్రెడ్ లో సెల్ చేశారు దాన్ని త్రీతో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో కాల్ సెల్ చేస్తే హండ్రెడ్ లో ఉన్న కాల్ ని బై చేయాలి సో ఎంతలో ఉన్న కాల్ ని ఆర్ పుట్ సెల్ చేస్తుంటే డివైడెడ్ బై త్రీ చేశారంటే అంతలో ఉన్న కాల్ అండ్ పుట్ మీరు బై చేయాలి సో ఇందాక నేను మీకు చూపించాను కదా ఎగ్జాంపుల్ ఒక కాల్ అండ్ పుట్ ని సెల్ చేసిన తర్వాత బై చేసిన దానికి లాజిక్ గోల్డెన్ రూల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నానా ఇదే వన్ బై థర్డ్ ఆఫ్ సెల్లింగ్ ప్రీమియం మన బై ప్రీమియం అవుతుంది మనం అనుకుంది అనుకున్నట్టే జరిగి ఆ రేంజ్ లోనే ఉండిపోతే ఇండెక్స్ అదే రేంజ్ లో ఉండిపోతే మనకి ఏ ఇష్యూ కూడా ఉండదు బట్ ఆ రేంజ్ దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తే మనం అడ్జస్ట్మెంట్స్ ని స్టార్ట్ చేస్తాం ఈ అడ్జస్ట్మెంట్స్ ని గా మాట్లాడుకుందాం ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేస్తుండగానే మనకి ప్రాఫిట్ రావడం స్టార్ట్ అయితే ఎంత ప్రాఫిట్ కి ఆ వీక్ లో ఉన్న ఐరన్ ఫ్లైని ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ వీక్కి మూవ్ అవ్వాలి మీరు సెల్ చేసిన ప్రీమియం ఉంటుందా ఎగ్జాంపుల్ సిక్స్ హండ్రెడ్ కాల్ అండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ ఉన్నది సెల్ చేశారనుకుందాం దాంట్లో వన్ బై థర్డ్ మీన్స్ టూ హండ్రెడ్ ఉన్న కాల్ అండ్ టూ హండ్రెడ్ ఉన్న పుట్ని బై చేశారు ఐరన్ ఫ్లై వేశారు మార్కెట్ మీరు అనుకున్న రేంజ్లోనే ఉండడం వల్ల లేదంటే అడ్జస్ట్మెంట్స్ చేయడం కారణంగానో మీకు ప్రాఫిట్ కనిపిస్తుంది కింద ఎంత ప్రాఫిట్కి ఎగ్జిట్ అయితే బెటర్ మనకి ఆ వీక్లో ఉన్న ఆ ఐరన్ ఫ్లైని ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ వీక్ ఎప్పుడు మూవాలి ఎప్పుడంటే మీరు సెల్ చేసిన ప్రీమియమ్స్ ఉన్నాయి కదా సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ సెల్ చేశారు కదా సో దాన్ని యాడ్ చేయండి మీకు ఎంత ప్రీమియం వస్తుంది టూల్ హండ్రెడ్ ప్రీమియం వస్తుంది అందులో ట్వంటీ పర్సెంట్ రాగానే ఎగ్జిట్ అయిపోయింది మీన్స్ మీ ఓవరాల్ స్ట్రాటజీ ద్వారా మీరు టూ ఫార్టీ పాయింట్స్ గెయిన్ అయ్యారు నెట్ గెయిన్ అయ్యారు నెట్ అంటున్నాను మీరు బై పొజిషన్స్ లో వస్తున్న లాస్ పోగా కూడా టూ ఫార్టీ ప్రీమియం మీన్స్ టూ ఫార్టీ మల్టిప్లైడ్ బై ట్వంటీ ఫైవ్ సిక్స్ థౌసండ్ అనమాట నేను ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నాను మీరు సెల్ చేసినప్పుడు ఎంత ప్రీమియంస్ ఉంటాయో అంత ప్రీమియంస్ ని యాడ్ చేయండి అందులో ట్వంటీ పర్సెంట్ మీ ప్రాఫిట్ అనమాట సో ఆ ట్వంటీ పర్సెంట్ రాగానే మీరు ఆ స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అవుతారు ఇక్కడ అగెయిన్ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ఇది నెట్ ప్రాఫిట్ సి మీరు సెల్ చేసిన ప్రీమియంస్ పడిపోతూ ఉంటాయి బై చేసిన ప్రీమియంస్ కూడా పడిపోతూ ఉంటాయి థౌసండ్ అని చెప్తున్నానా అది మొత్తానికి కలిపి మాట సో నేను బైలో వస్తున్న డికేను కూడా ఇంక్లూడ్ చేసుకునే చెప్తున్నాను కాకపోతే రిఫరెన్స్ గా మనం సెల్ ప్రీమియం ని తీసుకుంటున్నాం సెల్ చేసిన దాంట్లో ట్వంటీ పర్సెంట్ మన నెట్ ప్రాఫిట్ ఎంటైర్ స్ట్రాటజీ రిలేటెడ్ గా మన నెట్ ప్రాఫిట్ అండ్ ఫైనలీ ఎగ్జిట్ ఎప్పుడు అవుతారంటే మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతారు ఒకవేళ ప్రాఫిట్ మీరు అనుకున్న రేంజ్ కంటే ఇంకా తక్కువలోనే ఉన్నా థర్స్ డే టెన్ ఏఎం వరకే వెయిట్ చేస్తాం దాని తర్వాత అక్కడ ఉన్న ఐరన్ ఫ్లైని ఆ వీక్ సంబంధించిన ఐరన్ ఫ్లైని ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ వీక్కి సంబంధించిన ఐరన్ ఫ్లైని తీసుకుంటాం సో ఎంట్రీ పాయింట్ ఏంటి మనకి థర్స్ డే టెన్ ఏఎం కదా ఎగ్జిట్ పాయింట్ కూడా అదే ఒకవేళ మన ప్రాఫిట్ మీట్ అవ్వకపోతే ఇక్కడ స్టాప్ లాస్ అనేది లేదు బికాస్ మన రిస్క్ డిఫైన్డ్గా ఉంటుంది ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటే మన లాస్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది కాబట్టి ఆ లాస్ని ఇంకా తగ్గించే ప్రయత్నమే అడ్జస్ట్మెంట్స్ అనమాట సో అనుకుందాం మనం సెల్ చేసాం ఇంకొంత దూరంగా వెళ్ళి బై చేసాం మార్కెట్ ఏ డైరెక్షన్లో ఎంత వెళ్ళినా ఎటు వెళ్ళినా మ్యాక్స్ ఎయిట్ థౌజండ్ లాసే ఉందనుకుందాం సో మన పని ఏంటంటే ఒకవేళ ఏదో ఒక డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయిపోతుంటే ఎయిట్ థౌజండ్ లాస్ని టూ థౌజండ్ వన్ థౌజండ్ ఈవెన్ ప్రాఫిట్లో కూడా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి సో దాని రిలేటెడ్గా మనం ఏ అడ్జస్ట్మెంట్స్ చేయాలి ఇది ఐరన్ ఫ్లైలో మనం ఫోకస్ చేసేది అంతే కానీ నాకు ఏ సైడ్ వెళ్ళినా ఎయిట్ థౌసండ్ లాసే కదా ఇక దానికి నేను ఫోకస్ చేయడం ఎందుకు అనుకోని వదిలేశారు అనుకోండి ఈ ఎయిట్ థౌసండ్ లాసే ఒక టెన్ టైమ్స్ వస్తే అదే ఎయిటీ థౌసండ్ లాస్ అవుతుంది అనమాట కాబట్టి ఇలాంటి స్ట్రాటజీస్ ని లైక్ అయాన్ కాండాని కానీ ఐరన్ ఫైన్ కానీ వేసేసి హెడ్జింగ్ ఉంది కదా మన లాస్ లిమిటెడ్ కదా అనుకుంటూ ఉంటే ఆ చిన్న లాసే పది సార్లు వచ్చిందంటే పెద్ద లాస్ అవుతుంది కాబట్టి మన వంతుగా మనం ఏం చేయగలమో అది ప్రతిసారి కూడా చేస్తూనే రావాలి సో ఇప్పుడు ఈ థర్డ్ గోల్డెన్ రూల్ లో అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం సో ఇది నేను మీకు స్ట్రాటజీ లో చెప్పిన అడ్జస్ట్మెంట్స్ సో చెప్పండి ఫ్రెండ్స్ స్ట్రాంగిల్లో కానీ స్ట్రాడిల్లో కానీ మనం అడ్జస్ట్మెంట్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం రెండు ప్రీమియంస్ మధ్యలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ డిఫరెన్స్ మెయింటైన్ అయినప్పుడు లైక్ ఒక పెద్ద ప్రీమియం ఆ చిన్న ప్రీమియం ఉందనుకుందాం సో ఒక ప్రీమియం ఫోర్ హండ్రెడ్ ఇంకొక ప్రీమియం టూ హండ్రెడ్ ఒక ప్రీమియం త్రీ ఫిఫ్టీ ఇంకొక ప్రీమియం సెవెన్ హండ్రెడ్ ఒక ప్రీమియం సిక్స్ హండ్రెడ్ ఆర్ ఇంకొక ప్రీమియం త్రీ హండ్రెడ్ వీటన్నిటిలో కూడా కామన్గా గమనిస్తే ఒకటి ఇంకొక దానికంటే డబల్ ఉంది ఆర్ ఆ రెండింటి మధ్యలో ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అప్పుడే మనం అడ్జస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తాం ఇది గుర్తుంచేసుకోండి ఇంకా మైండ్లో ఈ స్ట్రాటజీకి అనే కాదు ఏ అయినా సరే అడ్జస్ట్మెంట్ అనేది ఊరికే కొంత మారిపోతే చేసేది కాదు అది మార్కెట్కి మనం ఒక టైం ఇవ్వాలి సో మార్కెట్ ఒకవేళ మళ్ళీ రివర్స్ అయితే ఈ లోపే అంతలోపే మనం అడ్జస్ట్మెంట్ చేసి లాక్ అయిపోకూడదు అనమాట మార్కెట్ నిజంగా బ్రేక్ అయిందా లేదా అనేది మనకు తెలియాలంటే చార్ట్స్ ఓపెన్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనించి ఆర్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్లో బ్రేక్అవుట్ చూసి వీటి రిలేటెడ్గా మీరు ట్రేడ్ చేస్తుంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఇఫ్ మీరు ప్రీమియమ్స్నే నే చూస్తున్నారనుకోండి టెన్ ట్వంటీ పర్సెంట్ ప్రీమియం ఈజీగా మారుతూనే ఉంటుంది సో థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్రీమియంస్ కూడా మనకి ఇప్పుడున్న ప్రీమియమ్స్కి ఈజీగానే మారిపోతుంటుంది కాబట్టి ఇఫ్ అలా కాదనుకుంటే మాత్రం కంపల్సరీగా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మారింది డిఫరెన్స్ మెయింటైన్ అవుతుంది అనుకుంటేనే అడ్జస్ట్మెంట్ ని స్టార్ట్ చేయండి హై సక్సెస్ రేట్ మీరు ఇంకే ఇతర సిక్స్టీన్ తీసుకున్నా ఆర్ ఎల్స్ ఫార్టీన్ తీసుకున్నా సక్సెస్ రేట్ అనేది సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ ని స్టార్ట్ చేస్తాం అండ్ ఎంత ప్రీమియం అడ్జస్ట్ చేయాలని చెప్పాను నేను స్ట్రాడల్ రిలేటెడ్ గా చేసిన వీడియోలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బిగ్ ప్రీమియం సో అగైన్ స్ట్రాడల్ ఎగ్జాంపుల్ నే తీసుకుంటున్నాను ఇక్కడ సో బై పొజిషన్స్ ని కాసేపు మర్చిపోదాం అవి ఉన్నాయనుకుందాం సో ఎంత బై చేయాలని చెప్పాను నేను మీతో వన్ బై థర్డ్ ఆఫ్ సెల్లింగ్ పొజిషన్స్ లైక్ సిక్స్ హండ్రెడ్ కాల్ ని సెల్ చేస్తున్నాను సిక్స్ హండ్రెడ్ పుట్ ని సెల్ చేస్తున్నాను వీటి బై పొజిషన్స్ ఏమైంటాయి ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సిక్స్ హండ్రెడ్ కాల్ సిక్స్ హండ్రెడ్ పుట్ సో ఎంతలో ఉన్న బై పొజిషన్స్ బై చేస్తారు హెచ్ చేయడానికి సో టూ హండ్రెడ్ లో ఉన్నవి మీరు బై చేస్తారు బికాస్ సిక్స్ హండ్రెడ్ డివైడెడ్ బై త్రీ టూ హండ్రెడ్ అవుతుంది సో వాటిని మర్చిపోదాం సో మోస్ట్ ఆఫ్ ద రూల్స్ అనే స్ట్రాయల్ రూల్స్ ఏ కొంత క్విక్ గానే కవర్ చేద్దాం సో ఒక పుట్ని సిక్స్ హండ్రెడ్లో లో సెల్ చేశారు ఒక కాల్ని సిక్స్ హండ్రెడ్లో సెల్ చేశారు సో ఒకటి సిక్స్ హండ్రెడ్ కాస్త ఎయిట్ హండ్రెడ్ అయింది ఇంకొక సిక్స్ హండ్రెడ్ కాస్త ఫోర్ హండ్రెడ్ అయింది ఈ రెండింటి మధ్యలో ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ మెయింటైన్ అయింది సో మన ఫస్ట్ రూల్ ప్రకారం ఎప్పుడైతే రెండు ప్రీమియమ్స్ మధ్యలో ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతుందో సో అలా స్టార్ట్ అయింది కాబట్టి అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం సో స్ట్రాడిల్లో ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ వస్తుందో ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుందో బిగ్ ప్రీమియంలో వన్ బై ఫోర్త్ మీన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ప్రీమిన్ీమియం తీసుకొచ్చి అడ్జస్ట్ చేస్తామని లైక్ ఇప్పుడు ఇక్కడ బిగ్ ప్రీమియం ఎంత ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లో వన్ బై ఫోర్త్ మీన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత టూ హండ్రెడ్ సో పుట్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ కి వెళ్ళింది కాబట్టి కాల్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ కి వచ్చింది కాబట్టి బిగ్ ప్రీమియంలో వన్ బై ఫోర్త్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న కాల్ తో అడ్జస్ట్మెంట్ చేస్తాం సో కాల్ని టూ హండ్రెడ్లో ఉన్న కాల్ని మనం సెల్ చేస్తాం ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్లో దొరుకుతుందా లేదు వన్ ఎయిటీ వన్ నైంటీ ఆర్ టూ టెన్ టూ ట్వంటీ ఇన్ బిట్వీన్ ఏ రేంజ్లో ఉన్నా సరే మనం టచ్ చేయొచ్చు అనమాట సో ఎగ్జాక్ట్ పాయింట్ చూడొద్దు దానికి దగ్గరలో ఏముంది సో ఫైవ్ టెన్ పర్సెంట్ డిఫరెన్స్లో ఏది దగ్గరగా ఉందనేది చూసి దాన్ని సెలెక్ట్ చేయండి సో అగైన్ ఫస్ట్ ఇది ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఇది అలా చేశారు బట్ స్టిల్ ఎయిట్ హండ్రెడ్లో నైన్ హండ్రెడ్కి వెళ్ళింది అగైన్ ఇక్కడ ఫోర్ హండ్రెడ్లో త్రీ హండ్రెడ్కి టూ హండ్రెడ్లో వన్ ఫిఫ్టీకి సో చూస్తే టోటల్గా పుట్ సైడ్ మీకు నైన్ హండ్రెడ్ మెయింటైన్ అవుతుంది కాల్ సైడ్ ఉన్న రెండు ని యాడ్ చేస్తే మనకి ఫోర్ ఫిఫ్టీ మెయింటైన్ అవుతుంది ఈవెన్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా ఎప్పుడైతే కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఉన్న ని యాడ్ చేస్తే వాటి మధ్య మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుందో అప్పుడు మనం సెకండ్ అడ్జస్ట్మెంట్ చేస్తాం ఎంత ప్రీమియం అడ్జస్ట్మెంట్ చేస్తాం సేమ్ అడ్జస్ట్మెంట్ బిగ్ ప్రీమియంలో వన్ బై ఫోర్త్ ఎగ్జాంపుల్ నైన్ హండ్రెడ్లో వన్ బై ఫోర్త్ అంటే టూ ట్వంటీ ఫైవ్ సో ఆల్రెడీ మన దగ్గర ఉన్న టూ ప్రీమియమ్స్ త్రీ హండ్రెడ్ ఒకటి ఉంది వన్ ఫిఫ్టీ ఉంది కాల్స్ ఉన్నాయి టూ కాల్స్ ఉన్నాయి దానికి ఇంకొక కాల్ని యాడ్ చేస్తున్నాం టూ ట్వంటీ ఫైవ్ కాల్ని అడ్జస్ట్ చేస్తున్నాం మీన్స్ సెల్ చేస్తున్నాం కాల్ సైడ్ సో నేనేమని చెప్పాను లాస్ట్ టైం మీరు ఇంతవరకే చేయండి దీని తర్వాత మీరు ఇంకా అడిషనల్గా అడ్జస్ట్మెంట్స్ చేయొద్దు అక్కడికే మీకు మోస్ట్లీ ప్రాఫిట్ వచ్చి ఉంటుందని మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో లో ఇక్కడికే మీరు మోస్ట్లీ ప్రాఫిటబుల్ గా ఉండాలన్నమాట బికాస్ ఇంత మూవ్ అయిన తర్వాత ఇంకా మూవ్ అవుతుందంటే ఇక మార్కెట్ ఓ డైరెక్షన్ లో చాలా హెవీగా మూవ్ అయితే తప్పితే ఇంత చేసిన తర్వాత కూడా మార్కెట్ అదే డైరెక్షన్ లో మూవ్ అవ్వదు ఈవెన్ అలాంటి కేసెస్ కూడా మార్కెట్ లో తక్కువగానే ఉంటాయి స్టిల్ అలాంటి కేసే మనకి ఎదురైతే అనుకుందాం ఈ నైన్ హండ్రెడ్లో లో ఉన్నది థౌసండ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ కి స్టిల్ ఇంకా ఏ అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు అంటే ఈ పాయింట్ ని యాడ్ చేసి ఉంచండి ఇది నేను మీకు స్ట్రాటజ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు బట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది స్ట్రాడిల్ కూడా యాడ్ చేయండి ఓకేనా సో ఇది స్ట్రాడిల్ లోనూ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ మోస్ట్లీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా టూ అడ్జస్ట్మెంట్స్ చేశాం కదా సో ఫస్ట్ తీసుకున్న ప్రీమియంస్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ మెయింటైన్ అయ్యి అగైన్ వాటి రిలేటెడ్ గా వన్ బై ఫోర్త్ ప్రీమియం సెల్ చేస్తే మళ్ళీ వాటి మధ్యలో ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతుందంటేనే అది ఒక డైరెక్షన్ లో చాలా ఎక్కువగా మూవ్ అయిందని ఇక అక్కడి నుంచి కూడా ఎక్కువగా మూవ్ అయిందంటే అన్ని పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతుందంటే అది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే కాదు ఒక ట్రెండింగ్ మార్కెట్ నార్మల్ ట్రెండింగ్ మార్కెట్ కూడా కాదు స్ట్రాంగ్ ట్రెండింగ్ మార్కెట్ అనమాట అలాంటి కేసెస్ మార్కెట్ లో తక్కువగానే ఉంటాయి బట్ ఇఫ్ అలాంటి కండిషన్ వస్తే మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి కదా సో మనం ఫస్ట్ సెల్ చేసింది పుట్ అది పెరుగుతూ పెరుగుతూ థౌసండ్ టువెల్ హండ్రెడ్ కూడా వచ్చేస్తుంది అనుకుందాం సో అలా వస్తున్నప్పుడు మనం చేయగలిగేది మన దగ్గర ఫస్ట్ ఉన్నది తగ్గిపోయింది ప్రీమియం తగ్గిపోయింది సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థర్టీకి వచ్చింది అక్కడ గెయిన్ అయింటాం అండ్ సెకండ్ సెల్ చేసింది తగ్గిపోయింది అండ్ థర్డ్ సెల్ చేసింది కూడా తగ్గిపోయింది సో ఇవి ఇంకా ఇది మూవ్ అవుతుంది అనుకోండి థౌసండ్ నుంచి లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్కి వెళ్తుంటే ఈ ప్రీమియమ్స్ ఇంకా పడుతుంటాయి సో అప్పుడు కరెక్ట్ కాదు కదా ఇంకా ఇవే హోల్డ్ చేసుకుంటాం కరెక్ట్ కాదు కదా సో అగైన్ ఎప్పుడైతే పుట్ అలాగే కాస్ట్ దగ్గర ఉన్న అన్ని ప్రీమియమ్స్ని యాడ్ చేస్తే మనకి డిఫరెన్స్ అగైన్ ఫిఫ్టీ పర్సెంట్ మెయింటైన్ అవుతుందో ఇక్కడ ఉన్న చిన్న ప్రీమియంని మనం ఎగ్జిట్ అవుతాం మీన్స్ కాల్ సైడ్ మనకి త్రీ ప్రీమియమ్స్ ఉన్నాయి కదా స్ట్రాటజీ స్టార్ట్ చేసినప్పుడు ఒక కాల్ అని పుట్ని సెల్ చేసాం బట్ పుట్ పెరిగిపోతూ వచ్చింది కాబట్టి స్టార్టింగ్లో సెల్ చేసిన కాల్కి ఒక అడ్జస్ట్మెంట్ చేసాం అగైన్ పెరిగిపోతుంటే ఇంకొక కాల్తో అడ్జస్ట్మెంట్ చేస్తాం టోటలీ మన దగ్గర త్రీ కాల్స్ ఉన్నాయి సో ఆ త్రీ కాల్స్లో ఏ కాల్కి సంబంధించిన ప్రీమియం తక్కువగా ఉంటుందో ఆ ప్రీమియం ఎగ్జిట్ అయ్యి పుట్ ప్రీమియంలో అగైన్ వన్ బై ఫోర్త్ ఉన్న కాల్ని తీసుకొచ్చి సెల్ చేస్తాం సో ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాం అనమాట సో మనకి అగైన్ రివర్సల్ వచ్చేంత వరకు కూడా ఇది మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు సో సడన్ గా రివర్సల్ వస్తే ఇక్కడ మనకి త్రీ పొజిషన్స్ ఉన్నాయి మరి అటు సైడ్ ఉన్నది ఒకే పుట్ కదా మరి మనం లాస్ అయిపోతాం కదా అని ఏ మాత్రం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్ మూవ్ వచ్చినా ఇది ఇందా మనీలో ఉన్న పుట్ అంతా మూవ్ అయిన పుట్ ఒక టూ హండ్రెడ్ వెళ్ళిన పుట్ దీంట్లో మోస్ట్లీ అన్ని ఒకే దగ్గర ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ లో ఉంటాయి కాబట్టి వాటి రిలేటెడ్ గా పెరిగే దానికంటే ప్రీమియం పెరిగేదానికంటే ఇక్కడ ఉన్న ఇందా మనీ పుట్ ఫాలో అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ టూ పొజిషన్స్ తో ఆపేయాలని చెప్తున్నాను ఉంది కదా డబ్బులు ఉంది నా దగ్గర ఎక్కువగా క్యాష్ ఉంది అనుకున్నా ఇక్కడ మీరు మల్టిపుల్ లాట్స్ లో సెల్ చేసుకుంటూ వెళ్ళి సడన్ గా రివర్సల్ వచ్చింది అనుకోండి దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమే ఈవెన్ రివర్సల్ వస్తుంటే నేను ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది కూడా నేను స్ట్రాటజీలో చెప్పాను దాని అగేన్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మనం పుట్ని అలాగే కాల్ని సెల్ చేసాం సో పుట్ని సెల్ చేసింది ఏ అనుకుందాం కాల్ని సెల్ చేసింది బి అనుకుందాం ఓకేనా కానీ ఇప్పుడు పెరిగిపోతూ వెళ్ళింది ఈ కాల్ పడుతూ వచ్చింది సో వీటి రెండిటి మధ్యలో డిఫరెన్స్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అయ్యేసరికి ఇంకొక కాల్ని సెల్ చేశాను అగైన్ డిఫరెన్స్ ఎక్కువ అయిపోతుండేసరికి ఇంకొక కాల్ని కూడా సెల్ చేశాను సో ఫైనల్గా చూస్తే ఇది థౌజండ్లో ఉంది మీన్స్ పుట్ అంటే ఏమనుకున్నావు ఏ అనుకున్నాం కదా సో ఏ లో ఉంది బి ప్లస్ డి ప్లస్ సి ఈ మూడు కాల్స్ కలిపి మనకి ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి ఓకేనా కానీ ఇక్కడ రివర్సల్ తీసుకుంది పడుతున్న మార్కెట్ కాస్త రివర్సల్ అయింది సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎప్పుడు ఎగ్జిట్ అవుతాం సో అప్పుడు మనకేమవుతుంది పుట్టు పడుతుంది ఇవి పెరగడం స్టార్ట్ అవుతాయి సో ఇలా పుట్ పడుతూ ఇవి పెరగడం స్టార్ట్ అయితే ఏ పాయింట్ దగ్గర ఏ ఇస్ ఈక్వల్ టు బి ప్లస్ సి ప్లస్ డి అవుతుందో సో మార్కెట్ రివర్స్ అయినప్పుడు పెద్ద ప్రీమియం పడిపోతూ ఉంటుంది ఈ చిన్న ప్రీమియంస్ ఉంటాయి కదా అవుట్ అటు పక్క మనం అడ్జస్ట్ చేసిన ప్రీమియంస్ ఉంటాయి కదా అవి పెరుగుతుంటాయి సో ఇది పడుతూ ఇవి పెరుగుతూ ఏ పాయింట్లు అయితే ఇవి మ్యాచ్ అవుతాయో అనుకుందాం థౌసండ్ లో ఉన్నప్పుడు సెవెన్ హండ్రెడ్ వచ్చింది అండ్ ఇటు పక్క ఉన్న మూడు కాల్స్ ని యాడ్ చేస్తే సెవెన్ హండ్రెడ్ వస్తుంది అనుకుంటే దెన్ అప్పుడు టోటల్ త్రీ కాల్స్ లో ఏ కాల్ అయితే చిన్నదిగా ఉంటుందో ఫస్ట్ ఆ కాల్ ని మనం ఎగ్జిట్ అయిపోతాం సో ఇక్కడ ఒక కాల్ త్రీ హండ్రెడ్లో ఉంది ఇంకొక కాల్ వన్ ఫిఫ్టీలో ఉంది ఇంకొక కాల్ టూ ఫిఫ్టీలో ఉంది వన్ ఫిఫ్టీలో ఉన్న కాల్ ఎగ్జిట్ అయిపోతాం సో నెక్స్ట్ ఏమవుతుంది మన దగ్గర ఒక పుట్ ఉంటుంది రెండు కాల్స్ ఉంటాయి సో మనం చేసిన రెండు అడ్జస్ట్మెంట్స్లో ఒక అడ్జస్ట్మెంట్ ఎగ్జిట్ అయ్యాం ఇంకొక అడ్జస్ట్మెంట్ మిగిలిపోయింది అది ఎప్పుడు ఎగ్జిట్ అవుతాం ఎప్పుడైతే ఆ పెద్ద పుట్ ఉంది కదా స్టిల్ మనకి ఆ పుట్టే పెద్దదిగా ఉంటుంది సో అది ఇక్కడ ఉన్న ఈ రెండు కాల్స్కి ఈక్వల్ అవుతుందో లైక్ సెవెన్ హండ్రెడ్లో ఉన్న పుట్ అనేది ఫైవ్ హండ్రెడ్కి ఫాలో అయింది అనుకుందాం అండ్ ఉన్న రెండు కాల్స్ని యాడ్ చేస్తే మనకి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అనుకుందాం సో ఇవి ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడు ఈ రెండిట్లో ఈ రెండు కాల్స్లో ఉన్న ఒక కాల్ని చిన్న కాల్ని మనం ఎగ్జిట్ అవుతాం ఫైనల్గా మన దగ్గర ఒక కాల్ అండ్ ఒక పుట్టు మిగిలిపోతుంది అనమాట సో సింపుల్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఒక సైడ్ ఎక్కువ అయిపోతుంది కదా ప్రీమియం అని మనం అడ్జస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసాం సో వెయింగ్ బ్యాలెన్స్ చూస్తుంటారు కదా సో ఆ వెయింగ్ బ్యాలెన్స్లో ఒక సైడ్ మీకు ఎక్కువ వెయిట్ పడిపోతే ఇంకొక పక్కది మీకు పైకి వచ్చేస్తూ ఉంటుంది కదా సో అలా ఒక పక్కది ప్రీమియం వెళ్ళిపోతుంది కదా అని ఇంకొక వెయింగ్ బ్యాలెన్స్లో లో మనం వెయిట్స్ పెడుతూ వచ్చాం కానీ అలా కిందకి వెళ్ళిపోతున్నది మళ్ళీ పైకి వస్తుంది అనుకోండి మనం అక్కడ వెయిట్స్ తీసేస్తూ రావాలన్నమాట అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది అక్కడ అలా మనం అడ్జస్ట్మెంట్ చేసినవి ఎప్పుడైతే రివర్సల్ అవుతుందో వెంటనే మనం ఎగ్జిట్ అవం ఆ పెద్ద ప్రీమియం ఎప్పుడైతే ఇటు సైడ్ ఉన్న అన్నిటినీ యాడ్ చేస్తే ఈక్వల్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఎగ్జిట్ అవుతూ వస్తాం ఒక్కొక్కటిగా ఎగ్జిట్ అవుతాం అగైన్ ఈక్వల్ అయితే ఇంకొకటి ఎగ్జిట్ అవుతూ ఉంటాం ఫైనల్ గా మన దగ్గర ఒక కాల్ అండ్ పుట్ మిగిలిపోతుంది అండ్ ఫ్రెండ్స్ నేను మీతో స్టార్టింగ్ లో చెప్పాను కదా మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ వెళ్ళడం టాప్ సైడ్ కి వెళ్ళడం స్ట్రాంగ్ గానే వెళ్ళింది అండ్ ఫాలో అవడం కూడా గ్యాప్ లేకుండా వరుసగా ఫాలో అయిపోతూనే వచ్చింది అన్నమాట సో డే బై డే డే బై డే ఎవ్రీ డే కూడా మార్కెట్ ఫాలో అవుతూనే ఉంది సో ఇలాంటి కండిషన్ లో మీన్స్ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ అవుతున్నాం కానీ టాప్ సైడ్ కి అలా వెళ్తుంది డౌన్ సైడ్ అలా వచ్చేస్తుంది మార్కెట్ ఇలాంటి కండిషన్స్ లో ఆప్షన్ స్ట్రాటజీని ఫాలో అయ్యే వాళ్ళు ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయాలనేదైతే ఈ వీడియోలో మనం ప్రైమ్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి ఇప్పుడు చేసుకుంటున్న అడ్జస్ట్మెంట్స్లో ఫైనల్గా వచ్చే ప్రాఫిట్ని మనం పెట్టిన క్యాపిటల్ మీద రిటర్న్లా గమనించొద్దు ఎగ్జాంపుల్ ఈ స్ట్రాటజీలో నేను మీకు ఎంత అవసరం అవుతుందని చెప్పాను ఫార్టీ థౌసండ్ నీడ్ అవుతుందని చెప్పాను మీరు ఈ పాయింట్లో స్ట్రాటజీని తీసుకొని పెద్దగా మార్కెట్ మూవ్ అవ్వలేదు అనుకోండి ఈ పాయింట్లో ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్ మూవ్ అయ్యి మీరు ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి దెన్ ఫార్టీ థౌజండ్ మీద నియర్లీ ఫోర్ థౌజండ్ ప్రాఫిట్ వచ్చినా టెన్ పర్సెంట్ రిటర్న్ వీక్లీ జనరేట్ చేస్తున్నట్టు ఓకేనా సో అలాంటి కేసుని తీసుకోవచ్చు వెనక్కి వెళ్ళి అలా రేంజ్ బౌండ్లోనే మార్కెట్ ఏ రోజు ఉంది సో ఆ రోజు మనం చేస్తుంటే ఇంత పర్సెంట్ టెన్ పర్సెంట్ మీరు ఇలా రిటర్న్ సంపాదించవచ్చు అని క్యాలిక్యులేట్ చేయొచ్చు బట్ మనకి దానివల్ల యూజే ఉంది వీడియోలో చెప్పుకోవడానికి కంటెంట్ ఉంటుంది అంతే కానీ చూస్తున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండదు సో ఇలాంటి కండిషన్ ఒకటి తీసుకున్నాం అనుకోండి యాక్చువల్ గా ఇలాంటి కండిషన్ లో మోస్ట్లీ లాస్ కే వెళ్తుంటాం ఇలాంటి కండిషన్ లో మనం స్ట్రాటజీని తీసుకొని సో ఇలా పాజిటివ్ గా ఎండ్ అవడమే పెద్ద విషయం అనమాట ఇలాంటి కండిషన్స్ లో సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మనం పెట్టింది అంతా వచ్చింది ఇంతేనా అని చూడకుండా ఇలాంటి కండిషన్ లో మనం ఇలా చేసి మార్కెట్ మనల్ని లాస్ కి తీసుకు మనం మనం గా ఉండొచ్చు మార్కెట్ తో మనం ఫైర్ ఫైట్ చేయొచ్చు అనే ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి ఈ అడ్జస్ట్మెంట్ ని అండ్ ఈ టైం ఫ్రేమ్ ని సెలెక్ట్ చేశాను అండ్ జులై ఫస్ట్ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ ని సెలెక్ట్ చేశాను నేను ఇందాక మీకు చెప్పాను కదా మార్కెట్ ఇలా టాప్ సైడ్కి వెళ్ళింది అలాగే కిందకి పడిపోయిందని సో ఇలా మనం స్టార్ట్ చేసిన దగ్గరికి వచ్చే అండ్ ఇన్ బిట్వీన్ మార్కెట్ ఇలా మూవ్ అయితే ఏం చేయాలనుకుంటే ఆ వీక్ అనేది నాకు బెటర్ అనిపించింది సో జూలై ఫస్ట్ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ అంటే నేను మీకు ఏమని చెప్పాను ఎప్పుడు ఎంటర్ అవ్వాలని చెప్పాను సో జూలై ఫస్ట్ ఎండ్ అవుతుంది కాంట్రాక్ట్ ఎక్స్పైరీ జులై ఫస్ట్ కానీ దీంట్లో ఎంట్రీ ఎప్పుడు తీసుకోండాలి మనం నేను మీకు ఏమని చెప్పాను థర్స్ డే మార్నింగ్ కి ఆ రోజు ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ ని కాకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ అవబోతున్న కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వమని చెప్పాను సో జూలై ఫస్ట్ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ లోకి మీరు ట్వంటీ ఫోర్త్ జూన్ మార్నింగ్ టెన్ ఏఎం కి స్ట్రాటజీని తీసుకోవాలి సో ట్వంటీ ఫోర్త్ జూన్ మార్నింగ్ టెన్ ఏఎం కి స్టార్ట్ చేయాలని చెప్పాను కదా సో దీని కోసం థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ అండ్ పుట్ ని గమనిద్దాం సో థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ ఫోర్ ఫార్టీ టూ లో ఉంది ఎయిట్ హండ్రెడ్ పుట్ ఫోర్ ట్వంటీ త్రీ లో ఉంది ప్రీమియం నియర్లీ ఈక్వల్ గా ఉన్నాయి సో వీటిని సెల్ చేద్దాం ఒక్కొక్క లాట్ ని సెల్ చేస్తున్నాను నార్మల్ స్ట్రాడల్ మాట్లాడుకుంటున్నప్పుడు బై పొజిషన్స్ని నేను ఇంక్లూడ్ చేయలేదు కానీ ఇది ఐరన్ ఫ్లై కదా ఖచ్చితంగా ఖచ్చితంగా మనం బై పొజిషన్స్ని ఇంక్లూడ్ చేయాలి సెల్ చేసిన వాటి నుంచి ఎంత దూరంకి వెళ్ళాలి యూజువల్గా థియరీలో మీకు ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్లో కనిపించే ఎంటైర్ కంటెంట్లో మీకు ఈ ఆప్షన్ ప్రీమియమ్స్ని యాడ్ చేసి ప్రీమియం ఎంతైతే వస్తుందో లైక్ ఇక్కడ ఎయిట్ సిక్స్టీ వచ్చింది కదా సో సెల్ చేసిన వాడి దగ్గర నుంచి ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ దూరంగా ఉన్నవి బై చేయండి ఇటు కాల్ సైడ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ పుట్ సైడ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ఉన్నావు బై చేయండి అని మీకు డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది ఈవెన్ స్టార్టింగ్లో మేము అదే ఫాలో అయ్యాం బట్ వాటి కంటే కూడా అలా ప్రీమియమ్స్ని జస్ట్ యాడ్ చేసి దూరంగా వెళ్ళి బై చేసేసే దానికంటే కూడా వన్ బై థర్డ్ ప్రీమియం మనం సెల్ చేసిన దాంట్లో వన్ బై థర్డ్ ప్రీమియంని తీసుకుంటే దాని రిలేటెడ్గా సక్సెస్ రేట్ మాకు బెటర్ అనిపించింది అండ్ వాటి రిలేటెడ్గా వచ్చే ప్రాఫిట్స్ కూడా మాకు బెటర్గా అనిపించాయి వన్ బై థర్డ్ ఎలా తీసుకున్నారు మేము ఇంకా డిఫరెంట్ పర్సంటేజెస్ని టెస్ట్ చేసాం దాంట్లో మాకు ఇది బెటర్ అనిపించింది సో ఫోర్ ఫార్టీలో వన్ బై థర్డ్ అంటే నియర్లీ వన్ ఫార్టీ సిక్స్ దగ్గరగా వస్తుంది కానీ మనకి ఎగ్జాక్ట్గా వన్ ఫార్టీ సిక్స్ దగ్గర దొరుకుతాయా దొరకాలని రూల్ ఉందా లేదు కొన్నిసార్లు వన్ ఫిఫ్టీ ఉండొచ్చు ఈవెన్ వన్ సిక్స్టీ ఉండొచ్చు లేదు వన్ థర్టీ ఫైవ్ ఉండచ్చు సో మనం అనుకున్న నెంబర్కి ఏది దగ్గరగా ఉంటుందో అది మనం సెలెక్ట్ చేసుకుంటాం సో అలా చేస్తే వీటి రిలేటెడ్ గా వన్ ఫార్టీ సిక్స్ అనుకున్నాం కదా వీటి రిలేటెడ్ గా వన్ బై థర్డ్ ప్రీమియం నాకు వీటిలో కాల్ సైడ్ థర్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర కనిపించింది సో దాన్ని యాడ్ చేస్తున్నాను బికాస్ వన్ ఫార్టీ ఫోర్ దగ్గర ఉంది మనకు వచ్చింది వన్ ఫార్టీ సిక్స్ సో ఒక లాట్ ని బై చేస్తున్నాను అండ్ పుట్ సైడ్ థర్టీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర వచ్చింది సో వన్ ఫార్టీ సిక్స్ అనుకున్నాం సో దగ్గరగా ఉన్నది వన్ థర్టీ ఎయిట్ సో దాన్ని బై చేస్తున్నాను ఈ ట్వంటీ ఫోర్త్ ఉంది కదా చిన్న క్యాండిలే పెద్దగా ఏం మారలేదు అక్కడ మనకి పెద్ద చేంజ్ రాలేదు కానీ ట్వంటీ ఫిఫ్త్ గమనించారా ఎంత బిగ్ క్యాండిల్ వచ్చిందో మనకి ఎంటైర్ డే లో సో ట్వంటీ ఫిఫ్త్కి మూవ్ అవుదాం సో ట్వంటీ ఫిఫ్త్ టెన్ఏఎం కాకుండా ఇంకొంత వెనక్కి వెళ్దాం సో మార్నింగ్ ఓపెనింగ్ నుంచి ఏమైందో చూద్దాం సో నైన్ ట్వంటీకి వచ్చాం సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మన తీసుకున్న ఆప్షన్స్ ఎంతెంత మారాయనేది గమనిస్తే సో మార్నింగ్ మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది నిన్నటితో పోలిస్తే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అండ్ ఓపెన్ అయిన పాయింట్ నుంచి కాన్స్టెంట్గా మార్కెట్ పెరుగుతూనే ఉంది కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ జూన్ మనం మల్టిపుల్ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి రావచ్చు సో ఓపెనింగ్లోనే గ్యాప్ అప్ అయింది కాబట్టి మన కాల్ ఫోర్ ఫార్టీది కాస్త ఫైవ్ ట్వంటీకి వెళ్ళిపోయింది పుట్ ఫోర్ ట్వంటీ కాస్త టూ సెవెంటీ సిక్స్కి వచ్చింది మనం కొన్న పొజిషన్స్లో బై చేసిన పొజిషన్ కాల్ సైడ్ ఉన్న పొజిషన్ పెరిగింది పుట్ సైడ్ ఉన్న పొజిషన్ పడింది ఫైనల్గా ఇదంతా జరిగిన తర్వాత కూడా మనకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్రాఫిట్ ఉంది సో ఇక్కడతో మనకి ఫార్టీ థౌసండ్ మీద ఫైవ్ సెవెంటీ ఫైవ్ దగ్గరగా ప్రాఫిట్ ఉంటున్నట్టు బట్ ఇక్కడ నుంచి జరిగేటివి అడ్జస్ట్మెంట్స్ అనమాట సో వీటికి మనకి క్యాపిటల్ నీడ్ అవుతుంది ఓకే మనం ఏమనుకున్నా టూ ప్రీమియమ్స్ మధ్యలో ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ మెయింటైన్ అయితే అడ్జస్ట్మెంట్ స్టార్ట్ అనుకుంటున్నాం సో పుట్ మనకి టూ సెవెంటీలో ఉంది కాల్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ థర్టీ దగ్గర ఉంది ఇలా నైన్ థర్టీ ఫైవ్కి వెళ్ళేసరికి కాల్ ఏమో ఫైవ్ సిక్స్టీ ఫోర్ పుట్ ఏమో టూ థర్టీ ఫోర్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ డిఫరెన్స్ క్రియేట్ అయింది సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం అడ్జస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తాం సో మనం గోల్డెన్ రూల్స్లో ఏం మాట్లాడుకున్నాం అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తాం వీటికి బిగ్ ప్రీమియంలో వన్ బై ఫోర్త్ ఉన్న ప్రీమియం తీసుకొచ్చి అడ్జస్ట్ చేస్తాం బిగ్ ప్రీమియం అంటే ఎంత ఇక్కడ ఫైవ్ సిక్స్టీ ఫోర్ అందులో వన్ బై ఫోర్త్ అంటే ఎంత నియర్లీ వన్ ఫార్టీ దగ్గరగా వస్తుంది వన్ ఫార్టీ వన్ ఐ థింక్ ఆ వన్ ఫార్టీ వన్ దగ్గరగా ఉన్న పుట్ ఆప్షన్ ని తీసుకొచ్చి ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ ని చేస్తామన్నమాట ఒకసారి ఆప్షన్ లో పుట్ ఆప్షన్ వన్ ఫార్టీ దగ్గరగా ఉన్న ఏ ఉన్నాయనేది ఒకసారి గమనిద్దాం సో వన్ ఫార్టీ దగ్గర మనకి వన్ థర్టీ ఒకటి ఉంది వన్ ఫిఫ్టీ ఉంది సో వన్ ఫిఫ్టీన్ తీసుకుంటున్నాం మనం సో సెల్ చేస్తున్నాం ఒక లాట్ సెల్ చేస్తున్నాం సి ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా ఒకవేళ మీ దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంటే ఈ సెల్ చేసిన ప్రీమియం ఉందా అందులో కూడా వన్ బై థర్డ్ పొజిషన్ బై పొజిషన్ గా పెడుతూ రండి కానీ నేను అది కూడా చూపిస్తూ వస్తే లాస్ట్కే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక అది కన్ఫ్యూజ్ చేస్తుందని నేను చూపించట్లేదు చేస్తున్న అడ్జస్ట్మెంట్స్ కూడా వన్ బై థర్డ్ ప్రీమియం మీరు బై పొజిషన్గా పెడితే క్యాపిటల్ అనేది మీకు రెడ్యూస్ అవుతుంది ఓకే దీన్ని నేను సెల్ చేస్తున్నాను వన్ ఫిఫ్టీలో సో అడ్జస్ట్మెంట్ అయితే యాడ్ చేశాను సో ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు మన దగ్గర ఒకే కాల్ ఉంది బట్ రెండు పుట్స్ ఉన్నాయి ఓకేనా సో నేను మీకు చెప్పింది ఏంటి టూ టైమ్స్ మాత్రమే మనం అడ్జస్ట్మెంట్ చేయాలి సార్ టైంని మూవ్ చేస్తూ ఉందా సో మార్నింగ్ టెన్ ఏం అలా అయింది ఒకసారి ఇక్కడ మీరు ప్రాఫిట్ని చూస్తూ రావచ్చు అండ్ మనం ఈ ఆప్షన్స్ని ఈ ప్రైస్లో ఎంటర్ అయ్యాం టైం మారే కొద్దీ అవి ఈ ప్రైస్ లో ట్రేడ్ అవుతున్నాయి ఓకే థర్టీ మినిట్స్ అలా మూవ్ చేసుకుంటూ వెళ్దాం ఎక్కడైనా బిగ్ డిఫరెన్స్ కనిపిస్తే అగైన్ ప్రీమియమ్స్ లో మళ్ళీ మాట్లాడుకుందాం అక్కడ ఇక్కడ గమనించండి ఓవరాల్ ప్రాఫిట్ థర్టీన్ హండ్రెడ్ దగ్గరికి వచ్చింది ప్రాఫిట్లో ఉన్నాం కదా అని చెప్పి సేఫ్ సైడే ఉన్నాం అనుకోకూడదు బికాస్ ఇక్కడ మనం డేంజర్ జోన్ లోకి ఎంటర్ అయ్యామన్నమాట గమనించండి థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ సిక్స్ ఎయిటీన్లో లో ఉంది బట్ పుట్ని గమనించారా ఒక పుట్ ఏమో వన్ ఎయిటీ సెవెన్ మీన్స్ వన్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఉంది నేను వన్ ఎయిటీ సెవెన్ అంటున్నాను రౌండ్ ఆఫ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక పుట్ మనకి వన్ ట్వంటీ వన్ దగ్గర ఉంది రెండింటినీ యాడ్ చేశారనుకోండి త్రీ నాట్ ఎయిట్ దగ్గరగా వస్తుంది సో ఇది బిగ్ ప్రీమియంలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ కదా సో ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ అయింది కాబట్టి సెకండ్ అడ్జస్ట్మెంట్ మనం ఇమీడియట్ గా ఆ పాయింట్ లో చేయాల్సి ఉంటుంది అనమాట సెకండ్ అడ్జస్ట్మెంట్ కి ఏం చెప్పాను సేమ్ రూల్ ఇక్కడ కన్ఫ్యూజ్ చేసుకోవడానికి ఏం లేదు సేమ్ రూల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నావు అడ్జస్ట్మెంట్ బిగ్ ప్రీమియంలో వన్ బై ఫోర్త్ ఉన్న ప్రీమియం తీసుకొచ్చి అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం సో సిక్స్ ఎయిటీన్లో వన్ బై ఫోర్ అంటే ఐ థింక్ నియర్లీ వన్ ఫిఫ్టీ దగ్గరగా వస్తుంది వన్ ఫిఫ్టీ ఫోర్ అరౌండ్ సో వన్ ఫిఫ్టీ ఫోర్ అరౌండ్ ఉన్న ఆప్షన్ ఏంటి అనేది ఒకసారి ఆప్షన్ చైన్లో వెతుకుదాం పుట్ సైడ్ మనకి వన్ ఫిఫ్టీ ఫోర్ దగ్గరగా ఉన్న ప్రీమియం కావాలి ఇప్పుడు సో వన్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర ఉన్నది నాకు వన్ సిక్స్టీ వన్ కనిపిస్తుంది సో దీన్ని సెల్ చేస్తాను ఒక లాట్ సో ఇప్పుడు మన దగ్గర గమనిస్తే ఒక కాల్ ఉంది మూడు పుట్లు ఉన్నాయి సో ఆ కాల్ని సెల్ చేస్తున్నప్పుడు సెల్ చేసిన పుట్ ఎట్ ద మనీ దగ్గర సెల్ చేసిన పుట్ అండ్ నెక్స్ట్ చేసిన రెండు అడ్జస్ట్మెంట్స్ ఇక ఇక్కడతో మనం పొజిషన్ సైజ్ని పెంచమన్నమాట మార్కెట్ ఎంత వెళ్తున్నా మనం సెల్ సైడ్ పొజిషన్ సైజ్ని పెంచాం బట్ నేను మీకు ఈ స్ట్రాటజీలో యాడ్ చేసిన ఇంకొక పాయింట్ ఉంది స్టిల్ మార్కెట్ మనకి అగెనెస్ట్గా వెళ్తూ ఉంటే ఏం చేస్తామని చెప్పాను స్మాల్ ప్రీమియం ఎగ్జిట్ అయ్యి ఏ ప్రీమియం అయితే పెరిగిపోతూ మనల్ని భయపెడుతూ ఉంటుందో ఆ ప్రీమియంలో వన్ బై ఫోర్త్ ఉన్న ప్రీమియం ని అగైన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సో గమనిద్దాం నెక్స్ట్ ఏమైంది ఆ రోజే మార్కెట్ ఎక్కువగా పెరిగింది కాబట్టి ఆ రోజే మనకి మల్టిపుల్ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిన నీడ్ వచ్చింది అనమాట సి వన్ ఫిఫ్టీ ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఉన్న ప్రీమియంస్ ని గమనించండి కాల్ సెవెన్ ఎయిటీ సిక్స్ దగ్గర ఉంది సో ఎంటైర్ ప్రీమియం కంబైన్ చేస్తే వెరాజ్ మీరు ఉన్న పుట్స్ అన్నింటినీ యాడ్ చేస్తూ వచ్చారనుకోండి త్రీ సిక్స్టీ త్రీ దగ్గరగా వస్తుంది సో త్రీ సిక్స్టీ త్రీ మీన్స్ ఈ ఎంటైర్ అన్ని ప్రీమియమ్స్ని కంబైన్ చేసినా సెవెన్ ఎయిటీ సిక్స్లో హాఫ్ కూడా లేదు కదా కాబట్టి ఇప్పుడు అగైన్ మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం కానీ ఈసారి కొత్త పొజిషన్ని యాడ్ చేయం ఉన్న పొజిషన్స్లోంచి ఏ ప్రీమియం అయితే తక్కువగా ఉందో ఆ ప్రీమియంని ఎగ్జిట్ అయ్యి అగైన్ దీంట్లో వన్ బై ఫోర్త్ ఉన్న పొజిషన్ని తీసుకొచ్చి అడ్జస్ట్మెంట్ని చేస్తాం సో ఇప్పుడు మనం ఏ పొజిషన్ ఎగ్జిట్ అవ్వాలి సో చెప్పండి ఫ్రెండ్స్ ఏ పొజిషన్ ఎగ్జిట్ అవ్వాలి అన్నిటికంటే తక్కువ ప్రీమియం ఏముంది పుట్లో ఒకటి నైంటీ సిక్స్లో ఉంది ఇంకొకటి వన్ ట్వంటీ ఫోర్లో ఉంది ఇంకొకటి వన్ ఫార్టీ త్రీలో ఉంది సో నైన్టీ సిక్స్ లోయెస్ట్ ప్రీమియం అది ఎగ్జిట్ అవబోతున్నాం ఓకే సో ఎగ్జిట్ చేసి ఏ ప్రీమియం తీసుకురావాలి ఇందులో వన్ బై ఫోర్త్ ఉన్న ప్రీమియం సో సెవెన్ ఎయిటీ సిక్స్లో లో వన్ బై ఫోర్ అంటే నియర్లీ టూ హండ్రెడ్ దగ్గరకు వస్తుంది సో ఆ టూ హండ్రెడ్ దగ్గర ఉన్న ప్రీమియం సెలెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం సో టూ హండ్రెడ్ దగ్గర ఒకటి టూ ఎయిటీన్లో లో ఉంది ఇంకొకటి వన్ నైన్టీలో ఉంది సో నేను వన్ నైన్టీన్ సెలెక్ట్ చేస్తున్నాను సో సెల్ చేస్తున్నాను యాడ్ పొజిషన్ థర్టీ ఫైవ్ థౌసండ్ పుట్ ని సెల్ చేసాం సో ఇది ఇంకొక పొజిషన్ కాదు ఒక పొజిషన్ ఎగ్జిట్ అయిపోయాం థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ని ఎగ్జిట్ అయిపోయి థర్టీ ఫైవ్ థౌసండ్ పుట్ని తీసుకొచ్చాం సో ఇంకొక థర్టీ మినిట్స్ మూవ్ చేద్దాం మళ్ళీ మనకి ప్రీమియం డిఫరెన్స్ క్రియేట్ అయిపోయింది అనమాట ఈ మూడు పుట్స్ని యాడ్ చేసినా ఉన్న కాల్లో హాఫ్ కూడా లేదు సో అగైన్ ఒక అడ్జస్ట్మెంట్ చేయాలి సో అగైన్ అడ్జస్ట్మెంట్ ఏం చేయాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ మన దగ్గర ఉన్న లో ప్రీమియం ఉన్న పుట్ని ఎగ్జిట్ అయిపోవాలి సో లో ప్రీమియం మీన్స్ తక్కువ ప్రీమియం ఉన్నది ఏముంది సో వన్ థర్టీ వన్ ఒకటి ఉంది మన దగ్గర పొజిషన్ వన్ థర్టీన్ ఉంది నెక్స్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది సో థర్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పుట్ ని ఎగ్జిట్ అయిపోవాలి ఫస్ట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎప్పుడు ఇది గుర్తుంచుకోండి బై పొజిషన్ ముందు ఎగ్జిట్ అవ్వకూడదు ముందు సెల్ పొజిషన్ ఎగ్జిట్ అయిన తర్వాతే బై పొజిషన్ ని స్క్వైర్ ఆఫ్ చేయాలి బికాస్ ఆ బై పొజిషన్ మీరు పెట్టారు కాబట్టి మీకు క్యాపిటల్ తగ్గింది సో కొన్నిసార్లు ఏమవుతుందంటే స్ట్రాటజీలోకి ఎంటర్ అయిపోయాం కదా ఆ బై పొజిషన్ ని తీసేద్దాం అది ఎలాగో డికే అవుతుంటుంది ఎందుకు బై పొజిషన్ మీరు ఎగ్జిట్ చేశారనుకోండి మీకు నెగిటివ్ బ్యాలెన్స్ కనిపిస్తుంటుంది మీ అకౌంట్ లో సో ఈవెన్ ఏముందిలే అది మనల్ని ఎవరు అడుగుతారులే అని అనుకోకండి వాటి రిలేటెడ్గా పెనాల్టీ పడుతుంది ఇక్కడ సంపాదించే దానికంటే ఆ పెనాల్టీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా సెల్ పొజిషన్ ఎగ్జిట్ అయిన తర్వాతే బై పొజిషన్ని ఎగ్జిట్ అవ్వండి సో థర్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పోట్ని ఎగ్జిట్ అవుతున్నాను థర్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పోట్ ప్రజెంట్ వన్ థర్టీన్ దగ్గరగా ఉంది ఇప్పుడు ఇది ఎగ్జిట్ అయ్యాం కానీ ఇందులో వన్ బై ఫోర్త్ పొజిషన్ ఉన్నది మనం తీసుకొచ్చి సెల్ చేయాలి కదా సో ఎయిట్ ఫార్టీ దగ్గరగా తీసుకుంటే అరౌండ్ టూ టెన్ దగ్గరగా మనకి ప్రీమియం వస్తుంది వన్ బై ఫోర్త్ అంటే సో ఒకసారి టూ టెన్ దగ్గర ఏ ప్రీమియమ్స్ ఉన్నాయని నేను గమనిద్దాం మీన్స్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర టూ టెన్ ప్రీమియం మెయింటైన్ అవుతుందని థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర టూ నాట్ త్రీ ప్రీమియం ఉంది ఎగ్జాక్ట్గా టూ టెన్ దొరికిందా దొరకదు ఇంచుమించు దగ్గర దగ్గరగా ఉన్న ప్రీమియమ్స్ని సెలెక్ట్ చేస్తాం సో థర్టీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ పుట్ని సెల్ చేస్తున్నాం సో గమనించండి ప్రెజెంట్ మనకి టూ థౌసండ్ దగ్గరగా ప్రాఫిట్ ఉంది అండ్ ఓపెన్గా ఉన్న పొజిషన్స్ ఏంటి ఇప్పుడు మన దగ్గర పుట్ పొజిషన్స్ కాల్ అలానే ఉంది పుట్ ఏవే ఉన్నాయి థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మీన్స్ ఇక్కడ జీరో ఉందంటే ఎగ్జిట్ ప్రైస్ లేదంటే ఇవన్నీ ఓపెన్లో ఉంటున్నట్టు అనమాట సో థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్ ఓపెన్లో ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ పుట్ ఓపెన్లో ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ పుట్టు మనకు ఓపెన్లో ఉంది మోస్ట్లీ ఈ ట్వంటీ ఫిఫ్త్ జూన్లో ఇక ఫర్దర్ అడ్జస్ట్మెంట్స్ ఉండకపోవచ్చు బికాస్ ఆ పాయింట్లోనే టూ థర్టీ అయింది కాబట్టి మోస్ట్లీ థర్టీ థర్టీ మినిట్స్ని మూవ్ చేస్తూ వెళ్దాం ప్రీమియమ్స్లో మనకు అలా డిఫరెన్స్ కనిపించింది అని ఏం లేదు మీకు కాల్ సైడ్ ఉన్న ప్రీమియంకి పుట్ సైడ్ ఉన్న త్రీ పుట్స్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ కంటే డిఫరెన్స్ ఉండకూడదు ఉంటేనే మనం యాక్ట్ అవుతాం లేదంటే జస్ట్ అలా చూస్తూ ఉంటాం సో ఆ రోజుకైతే మనకి ఎటువంటి చేంజ్ కూడా కనిపించట్లేదు సో ట్వంటీ ఎయిత్ జూన్ ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న ప్రీమియమ్స్ని గమనిద్దాం ఇంకొంత బ్యాక్ వెళ్దాం మేబీ ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంలోనే మనకి డిఫరెన్స్ క్రియేట్ అయి ఉంటుంది ఇంచమించి ఓపెన్ అయిన ఫైవ్ మినిట్స్లోనే మన కాల్ అండ్ ఉన్న అన్ని పుట్స్ని యాడ్ చేసినా సరే అవి హాఫ్లో లేవన్నమాట సో ఏమేం ఉన్నాయి మన దగ్గర పుట్ థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టుంది థర్టీ ఫైవ్ థౌసండ్ పుట్టు ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ పుట్టు ఉంది ఒకసారి యాడ్ చేద్దాం వాటిని సో ఒకసారి స్క్రీన్ని పాస్ చేసి మీరు ఒకసారి ఆ ప్రీమియమ్స్ని యాడ్ చేసేందుకు ప్రయత్నించండి డిఫరెన్స్ ఎయిటీ నైన్ ప్లస్ వన్ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ వన్ ట్వంటీ ఫోర్ తీసుకోండి అండ్ నెక్స్ట్ కింద కూడా వన్ ఫార్టీ సెవెన్ తీసుకోండి వన్ ఫార్టీ సెవెన్ తీసుకుంటే నియర్లీ మనకి త్రీ సిక్స్టీ వచ్చింది సో త్రీ సిక్స్టీ ఇందులో హాఫ్ కూడా లేనట్టే కదా ఎయిట్ ట్వంటీ ఎయిట్లో త్రీ సిక్స్టీ హాఫ్ కూడా లేనట్టే సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం అడ్జస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తాం సో ఈసారి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఉన్న వాటిల్లో వీక్ పుట్ ఏంటి మీన్స్ లో ప్రీమియం ఉన్న పుట్టు ఏంటి థర్టీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ ఆ థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్న పుట్టుని ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జిట్ ఐ అగైన్ ఈ ఎయిట్ ట్వంటీ ఎయిట్ లో వన్ బై ఫోర్త్ పొజిషన్ ఉన్నది అది కూడా నియర్లీ టూ టెన్ దగ్గరే వస్తుంది చూసి వాటిని సెల్ చేసే ప్రయత్నం చేద్దాం టూ ఫైవ్ లో మనకు ఒక ప్రీమియం ట్రేడ్ అవుతుంది సో అది థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పుట్ అనమాట సో అది ఒక లాట్ సెల్ చేస్తున్నాను సో ఇప్పుడు మన దగ్గర సింపుల్గా థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పుట్టు ఉంది స్టార్ట్ చేసింది థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్ దగ్గర సో దానికి ముందున్న థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ సెవెన్ హండ్రెడ్ పుట్ అండ్ థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టు ఈపుట్ అన్ని కూడా ఎగ్జిట్ అయి ప్రజెంట్ ఈ ని మెయింటైన్ చేస్తున్నా సో ఒక థర్టీ మినిట్స్ మూవ్ చేస్తున్నాను సో ట్వంటీ ఎయిత్ జూన్ టెన్ ఫార్టీకి వచ్చారంటే మీరు ఆ పాయింట్లో గమనించారంటే కాల్ ప్రీమియం సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర ఉందా మన దగ్గర ఉన్న మూడు పుట్టుల్ని యాడ్ చేస్తే కూడా సిక్స్ ఫిఫ్టీ దగ్గరగా వచ్చేస్తుంది అనమాట సో ఒకసారి కాలకులేటర్ ఓపెన్ చేసి యాడ్ చేయడానికి ప్రయత్నించండి సో ఈ బిగ్ ప్రీమియంకి ఎప్పుడైతే ఈ పుట్స్ అన్నిటిని యాడ్ చేస్తే ప్రీమియం ఈక్వల్ అవుతుందని మనకు అర్థమవుతుందో దెన్ ఇమీడియట్గా యాక్ట్ చేసి వీటిల్లో ఏదైతే చిన్న ప్రీమియం ఉంటుందో దాన్ని మనం ఎగ్జిట్ అవ్వాలి మీన్స్ ఇక్కడ చిన్న ప్రీమియం అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ పుట్ అది ఎగ్జిట్ అవుతున్నాను చేసిన రెండు లో ఒక ని ఎగ్జిట్ అయ్యాను ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంది సో ఆ అడ్జస్ట్మెంట్ కూడా మనం ఎగ్జిట్ అవ్వాలంటే ఈ బిగ్ ప్రీమియం ఉందా కాల్ ప్రీమియం ఉందా దానికి ఇక్కడ ఉన్న రెండు ని యాడ్ చేస్తే ఆ ప్రీమియం ఈక్వల్ అవ్వాలన్నమాట సో ఇలా ఎందుకు ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది బికాస్ మార్కెట్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇలా పెరుగుతున్నప్పుడు మనం పుట్స్ ని తీసుకొచ్చి అడ్జస్ట్ చేస్తూ వచ్చాం కానీ పడుతుండేసరికి కాల్ ప్రీమియం పడుతుంది బిగ్ ప్రీమియం పడుతుంది ఆ పుట్స్ ని తీసుకొచ్చి సెల్ చేశాను చూసారా టూ హండ్రెడ్స్లో లో ఈవెన్ వన్ ఫిఫ్టీలో ఇలా మల్టిపుల్ పుట్స్ ని సెల్ చేసామా ఇప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా వాటిని ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి ఇక్కడ చేసిన అడ్జస్ట్మెంట్ తోనే ఇక్కడ మనకు ఎక్కువ లాస్ క్రియేట్ అవుతుంది సో ఒక అడ్జస్ట్మెంట్ ని ఎగ్జిట్ అయ్యాం ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంది మన దగ్గర బట్ ట్వంటీ ఎయిత్ మనకి చిన్న క్యాండిల్ అనమాట సో అక్కడ పెద్దగా మనకి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన నీడ్ అయితే రాదు సో నెక్స్ట్ డే గమనించారా బిగ్ క్యాండ్ ఉంది ఎక్కువ ఫాల్ కనిపించింది సో నెక్స్ట్ డేకి మూవం డైరెక్ట్ గా సో ట్వంటీ నైన్త్ జూన్ మార్నింగ్ నైన్ ట్వంటీకి ప్రీమియంస్ ఇలా ఉన్నాయి సో నెగిటివ్ క్యాండ్లే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కాల్ పడుతుంది ఇక్కడ ఉన్న పుట్స్ ని మనం ఒకటి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది కానీ అది ఏ పాయింట్లో ఎగ్జిట్ అవుతుందని గమనిస్తే ఇప్పుడు గమనించండి ఇది ఫైవ్ ఫిఫ్టీన్లో లో ఉంది ఇది ఇప్పుడు ఫైవ్ నాట్ టూ అరౌండ్ వచ్చింది అనమాట సో నియర్గా గా వచ్చేసింది కదా ఫిఫ్టీ పర్సెంట్ కి దగ్గరగా వచ్చింది కదా సో ఇప్పుడు మనం వీటిల్లో ఉన్న ఒక పుట్ ని ఎగ్జిట్ అవ్వబోతున్నాం సో ప్రీమియం తక్కువగా ఉన్న పుట్ ఏంటి థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ పుట్ అది ఎగ్జిట్ అవుతాం సో మనం ఎంటర్ అయిందేమో టూ నాట్ టూకి బట్ ఎగ్జిట్ అయింది టూ నాట్ వన్కి సో చేసిన అడ్జస్ట్మెంట్లు మనకి స్టిల్ ఇంకా లాస్ రాలేదు మార్కెట్ రివర్స్ అయినా మోస్ట్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్లో చేసిన అడ్జస్ట్మెంట్స్లో మనకి ఎక్కడ లాస్ లేదు ఎక్కువ లాస్ అంతా కూడా బై చేసిన వాటిల్లో ఉంటుంది అండ్ ఆ కాల్లో ఉంటుంది అండ్ రీసెంట్గా తీసుకొచ్చిన పుట్ అడ్జస్ట్మెంట్లో ఉంటుంది కానీ అది ఇంకా మనం కాల్ ఎగ్జిట్ అవ్వలేదు కదా కాల్ ప్రీమియం కూడా పెద్దదిగానే ఉంది కదా సో స్టిల్ హోల్డ్ చేస్తాం సో ఇప్పుడు మన దగ్గర ఒక కాల్ ఒక పుట్ సో ఈ రెండింటి మధ్యలో ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ క్రియేట్ అయితే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తాం లేదంటే అలా వెయిట్ చేస్తుంటాం సో గమనించండి ఫిఫ్టీ పర్సెంట్ క్రియేట్ అవుతుందా లేదా అని సో ఫస్ట్ ది లాస్ట్ ది మీరు గమనించాలి థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పుట్ థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ ఈ రెండింటినీ గమనించాలి ఇది నెక్స్ట్ డే థర్టీ జూన్లోకి ఎంటర్ అయ్యాం వరకు చూసారు కదా ఎక్కడ మనకి మార్చే ఛాన్స్ రాలేదన్నమాట అవి రెండు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ డిఫరెన్స్ని మెయింటైన్ చేయలేదు మనం టెన్ ట్వంటీ పర్సెంట్ పెట్టుకున్నాం అనుకోండి అక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ అడ్జస్ట్ చేయాల్సి రావచ్చు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మెయింటైన్ చేద్దాం సో స్టిల్ ఇంకా మనకు ఆ ఛాన్స్ రాలేదు ప్రెసెంట్ ప్రాఫిట్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అరౌండ్ మెయింటైన్ అవుతుంది సో ఇక్కడతో నేను ఆపేస్తున్నాను బికాస్ ఎందుకు ఆపేస్తున్నాను ఇక్కడ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు ఆపేస్తున్నాను మనం సెల్ చేసిన ఫస్ట్ ప్రీమియంస్ ఎంతవి ఫోర్ ఫార్టీ టూ ఫోర్ ట్వంటీ త్రీ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎయిట్ సిక్స్టీ దగ్గరగా వస్తుంది సో ఎయిట్ సిక్స్టీలో ట్వంటీ పర్సెంట్ ప్రీమియం అంటే వన్ సెవెంటీ టూ అనమాట సో వన్ సెవెంటీ టూ పాయింట్సే ఓవరాల్ మీ స్ట్రాటజీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది సో బై పొజిషన్స్లో లాస్ ఉంటుంది సెల్ చేసినవి అండ్ అడ్జస్ట్ చేసినవి వాటిలో ప్రాఫిట్ ఉంటుంది ఇవన్నీ పోను మీకు రావాల్సిన మ్యాక్స్ ప్రాఫిట్ అంతా ఫస్ట్ సెల్ చేసిన దాంట్లో ట్వంటీ పర్సెంట్ సో వన్ సెవెంటీ టూ పాయింట్స్ మాత్రమే మీరు కలెక్ట్ చేయాలి సో వన్ సెవెంటీ టూ మల్టీప్లైడ్ బై ట్వంటీ ఫైవ్ బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇంకా అంతకంటే ఎక్కువే వచ్చింది ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా కొంత ప్రాఫిట్ కూడా మనకి రైజ్ అవుతుంది బట్ అలా ప్రాఫిట్ రైజ్ అయింది సో ఇంత రిటర్న్ ఉంటుందని నేను చెప్పాలని కాదు సో మన రూల్స్ ప్రకారం ఫాలో అవుదాం ట్వంటీ పర్సెంట్ చాలు మనకి ట్వంటీ పర్సెంట్ దగ్గర ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఈ స్ట్రాటజీని ఎగ్జిట్ అవుతారు ఓకే ఫైనల్లీ వీడియో క్లోజ్ చేసే ముందు ఎప్పుడు ఐరన్ ఫ్లైన్ వేయాలి యూజువల్గా ట్రేడర్స్ ఎప్పుడు ఇది సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఇది ఇండెక్స్ కంటే కూడా స్టాక్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట ఇండెక్స్లో కూడా చేస్తూ ఉంటారు స్టాక్స్ని ఎక్కువగా వీటితో ట్రేడ్ చేస్తుంటారు బికాస్ స్టాక్ ఒక రేంజ్ బౌండ్లో ఉండదు కదా స్టాక్స్ అంటేనే డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటాయి ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా వన్ మంత్లో మూవ్ అయిన స్టాక్స్ ఉంటాయి సో అలా స్ట్రాడెల్ కానీ స్ట్రాంగిల్ కానీ నేక్డ్గా చేసామనుకోండి అక్కడ హ్యూజ్ రిస్క్ ఉంటుంది అనమాట కాబట్టి రిస్క్ డిఫైన్డ్గా ఉండే స్ట్రాటజీస్ ఎప్పుడు కూడా స్టాక్స్లోనే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు మోస్ట్లీ ఇండెక్స్లో మీకు స్ట్రాడల్స్ స్ట్రాంగిల్స్ ఇవే ఎక్కువగా కనిపిస్తుంటాయి ఐరన్ ఫ్లైస్ సో మనకి రిస్క్ ఎక్కువ ఉండకూడదు మనకి టైం లేదు మనకి వేరే వర్క్ ఉంది ఫోకస్ చేయడానికి ఎక్కువగా ఫోకస్ చేయలేము అండ్ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్గా కూడా మనకి క్లారిటీ లేదు రిస్క్ ఉండకూడదు అండ్ ఓవర్ నైట్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ రిస్క్ కూడా ఉండకూడదు అనుకుంటేనే ఐరన్ ఫ్లై బెటర్ అవుతుంది మోస్ట్లీ ఇది స్టాక్స్లో యూస్ చేస్తుంటారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిజల్ట్స్ ఆర్ ఈవెంట్స్ మీన్స్ అవుట్కమ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు లైక్ ఆర్బీఐ గవర్నర్ గారు కూర్చుంటారు ఏం చెప్తారనేది అనేది ఎవరికైనా ఐడియా ఉందా ఫెడ్ మీటింగ్ జరుగుతుంటుంది అప్డేట్ ఒక మనకు తెలియదు ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్స్ కానివ్వండి కంపెనీ రిజల్ట్స్ కానివ్వండి గ్లోబల్ గా ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుంది దాని రిలేటెడ్ గా పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబిలిటీ ఉంది అనుకోండి సో అప్పుడు ఆ ఈవెంట్ కంటే ముందే ఆప్షన్ ప్రీమియం చాలా వరకు పెరిగిపోయి ఉంటాయి సో ఆ ఈవెంట్ ఒక అవుట్కమ్ వచ్చిన తర్వాత కూడా పెద్దగా మూవ్ ఉండదు మహా అయితే ఒక టూ త్రీ పర్సెంట్ మూవ్ ఉంటుంది కానీ ప్రీమియమ్స్ అంతకంటే ఎక్కువగా బాగా పెరిగిపోయాయి కాబట్టి మనం ఎడ్డ మనీ దగ్గర ఉన్నవి సెల్ చేసి దూరంగా ఉన్నవి బై చేద్దాం హెడ్జ్ చేసి పెడదాం ఒకవేళ మార్కెట్ అంత వర్స్ట్ కండిషనే ఎదురై ఒక డైరెక్షన్లో హెవీగా మూవ్ అయినా ఆ హెడ్జ్ పొజిషన్స్ మనల్ని కాపాడుతాయి లేదా ఒక రేంజ్ బౌన్లోనే ఉన్నా ఎడ్డ మనీ దగ్గర ఉన్నది ఎక్కువ ఫాలో అయిపోతుంది అని మనం బై చేసిన దాంట్లో వచ్చిన లాస్తో మనం కంపేర్ చేసిన కొంత ప్రాఫిట్ అయినా ఉంటుంది కదా అని ఇలా ఈవెంట్స్ ఉన్నప్పుడు రిజల్ట్స్ ఉన్నప్పుడు వీటిల్ని ట్రేడ్ చేస్తుంటారు అని చెప్పాను కదా ఓవర్ నైట్ డికే కోసం కూడా మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ని ఐరన్ ఫ్లైతోనే ప్లే చేస్తుంటారు సో ఓవర్ నైట్ మనకి ఏ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్తోనో ఎక్కువ రిస్క్ ఉండకూడదని ఐరన్ ఫ్లైతో చూసి మార్నింగ్ బై ప్రీమియమ్స్ పడి ఉంటాయి సెల్ ప్రీమియమ్స్ కూడా పడి ఉంటాయి బట్ సెల్ ప్రీమియమ్స్ ఎక్కువగా పడి ఉంటాయి కాబట్టి బికాస్ పెద్ద ప్రీమియమ్స్ కాబట్టి అండ్ ఈవెన్ ఓవర్నైట్ క్యారీ చేయాలనుకుంటుంటే స్పెషల్లీ స్ట్రాడిల్స్ని ఐరన్ ఫ్లైతోనే క్యారీ చేస్తుంటారు బికాస్ ఓవర్నైట్ రిస్క్ అనేది ఎవరు కంట్రోల్ చేయలేదు ఓపెనింగ్తోనే మనకు తెలుస్తుంది ఎంత ఓపెన్ అవుతుంది అనేది హండ్రెడ్లో అలాంటి కేసెస్ ఒకటో రెండో వచ్చినా అవి మన నుంచి తీసుకెళ్లే ప్రాఫిట్ కూడా అలానే ఉంటుంది అప్పటి వరకు మనం సంపాదించిన ప్రాఫిట్ తీసుకెళ్లేదు కూడా అలానే ఉంటుంది సో డిసిప్లైన్డ్గా నాకు అంత రిస్క్ వద్దు అనుకునే వాళ్ళు ఓవర్ నైట్ ఐరన్ ఫ్లైతోనే వెళ్తుంటారు అండ్ మిగిలిన స్ట్రాటజీస్ లైక్ స్ట్రాడెల్ కానివ్వండి స్ట్రాంగిల్ కానివ్వండి నేకుడ్గా చేస్తుంటే కంట్రోల్ చేస్తుండాలి టైం టు టైం గమనిస్తుండాలి నేను అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు నా ప్రాఫిట్ తగ్గినా పర్లేదు నాకు రిస్క్ తగ్గాలి అలాగే క్యాపిటల్ కూడా నేను తగ్గించుకోవాలి అనుకుంటే ఈ స్ట్రాటజీని ఫాలో అవుతుంటారు అడ్జస్ట్మెంట్స్ దగ్గర మనకి డబ్బులు ఖర్చు అయిందే కానీ యాక్చువల్ స్ట్రాటజీని ఫాలో అవ్వడానికి స్ట్రాడీల్ ఆర్ స్ట్రాంగిల్ కంటే కూడా చాలా తక్కువ డబ్బులే అనమాట బట్ ప్రాబ్లం అంతా మనకి ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు అక్కడ మనకు కనిపిస్తున్న లాస్ అంతే మ్యాక్సిమం లాస్ ఇంకా మించి రాదు కదా అని వదిలేస్తూ వెళ్ళాం అనుకోండి చాలా కేసెస్లో ఆ లాస్నే మీరు బుక్ చేసుకుంటూ రావాలి సో అల్టిమేట్గా మీరు చూస్తే మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్లో మనకి ప్రాఫిట్స్ ఏమి ఉండవు కానీ నేను మీకు చెప్పాను గోల్డెన్ రూల్స్ వాటిని ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయితే స్పెషల్లీ లాస్ట్లో యాడ్ చేశాను కదా ఇంకా మూవ్ అయిపోతూ ఉంటే కూడా చిన్న ప్రీమియం ఎగ్జిట్ అయ్యి మార్కెట్ మూవ్ అవుతుంటూ ప్రీమియం పెరిగిపోతుంది కదా అటు పక్క ఆ ప్రీమియంలో వన్ బై ఫోర్త్ ప్రీమియంని సెల్ చేస్తూ రండి ఒక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ని తీసుకొస్తుంది ఈవెన్ స్ట్రాడీలో కూడా వర్క్ అవుతుంది అది ఆ గోల్డెన్ రూల్స్ కూడా యాడ్ చేయండి అగైన్ అవి జస్ట్ రూల్స్ కాదు అవి మా ఎక్స్పీరియన్స్ కాబట్టే చెప్తున్నాను మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి మీరు దాన్ని చేంజ్ చేసే పొజిషన్లో వచ్చేంత వరకు కూడా ఆ రూల్స్ని చేంజ్ చేయొద్దు సో చెప్తున్నది మీకోసం మన వాళ్ళందరికీ ఇది రీచ్ అవ్వాలి వీలైతే షేర్ చేయండి లేదు నాకు అలాంటి వాళ్ళు తెలియదు అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉండండి యూట్యూబే తీసుకువెళ్తూ ఉంటుంది అండ్ అగైన్ స్టార్టింగ్లోనే చెప్పాను ఛానల్ని మీరు మీ ప్రేమ అభిమానంతో ఆదరిస్తూనే ఉన్నారు బట్ మీరు ఒకవేళ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్న పాయింట్లు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి చేయడం ద్వారా ఏ యూస్ కూడా ఉండదు ఛానల్ నిజంగా మీకు హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటుంటే ఛానల్ రిఫరల్ లింక్స్ మీకు ఉంటాయి కదా టెలిగ్రామ్ లో కూడా పెడుతూ ఉంటాను అలా మీకు నీడు ఉంది అనుకున్నప్పుడు మన ఛానల్ లింక్స్ ని యూస్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి సో దట్ అది ఛానల్కి కూడా అడ్వాంటేజ్ అవుతుంది సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్